Electrical engineering చేసిన తర్వాత జనరల్ మోటార్స్ లాంటి చాలా పెద్ద కంపెనీస్లో తర్వాత విప్రో లాంటి కంపెనీస్లో మీరు వర్క్ చేసి తర్వాత ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారని చెప్పని విన్నాం. నేను ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ మద్రాస్లో గండి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకునేటప్పుడు రైల్వేస్లో దాని తర్వాత అమెరికా పోయినాం. డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీలో పనిచేసుకుంటా నేను సైడ్ ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ ప్రాసెస్లో మీరు రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? రాజకీయాల లైఫ్లో నాకు ఒక పొలిటికల్ లీడర్ ఎవరు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ లేరు. ముఖ్యంగా నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటంటే సో అయినది మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ నాకున్నది. నిజమైన ప్రజాస్వామ్యం ఇంకా మనం అచీవ్ కాలేదు, అండ్ అది అచీవ్ కావాలి దాంట్లో నాది ఒక్క పాత్ర ఉండాలి. మీరు ఎంపీగా ఉన్నప్పుడు చేవెళ్లలో మీరేం చేశారనంటే ఏం చెప్తారు? ఐ రియలైజ్డ్ మన స్కూల్లో ఫెసిలిటీస్ ఆర్ నాట్ వెల్. అండ్ ఇది గిట్ట మార్పు వస్తే దేశానికి ఆల్మోస్ట్ 60-70,000 crores మిగులుతాయి. దట్ ఈస్ ద ట్రూ డెవలప్మెంట్. మీరు ఈ సైజ్ గ్లౌజెస్ అవి తొడుక్కుని బాత్రూమ్ క్లీన్ చేస్తున్నట్టు కొన్ని ఫొటోస్ అవి చూసాను నేను. ఆ పని మీరు చేసినప్పుడు మీ ఇంట్లోంచి మీ వైఫ్ కానీ మీ మామగారు అత్తగారు కానీ వాళ్ళ నుంచి వచ్చిన కామెంట్స్ ఏంటి? యాక్చువల్లీ ఐ థింక్ వాళ్ళకు గర్వంగా దే వర్ ప్రౌడ్ ఆఫ్ మీ దట్ వీట్ దార్ అండ్ ఆ చేసే అవసరం ఉండే నాకు, ఎందుకంటే అది ఒక్కరోజు ఫోటో కూడా కాదు. ఆయనకు తోడు నేను ఉండి చేసినాను. మీరు ఎస్పెషల్లీ రెడ్డి గారు లంచాలు తీసుకోరు, లంచాలు ఇవ్వరు, బాగా పని చేయిస్తారు, సిన్సియర్గా ఉంటారు. ఈయన తినరు మమ్మల్ని తిన్నెవరు అనే పేరు సంపాదించుకున్నారు మీరు. ఇనిషియలీ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ అనమాట. బట్ తినకుండా నేను అమలు చేపించేది. మీ రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీతో మొదలైందని అనుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే, కానీ మీరు రీసెంట్గా టీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దీనికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? ఆ మార్పులు నాకు సూట్ కాలేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ అన్ని కారణాల వల్ల నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలి బయటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎన్నికల గురించి మాట్లాడుకుంటే కనుక డబ్బు లేనిదే ఓట్లు ఎక్కడా పడే కనపట్టలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మీరు మీ మంచితనం, మీ ఎడ్యుకేషన్, మీ సాఫ్ట్ నేచరు, 10 మందికి హెల్ప్ చేయాలనే ఈ నేచర్లో మరి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఏ విధంగా మీరు నెగ్గుకుంటూ రాగలరనేది నాకు అర్థం కాదు. హోల్ ఇండియాను మార్చిండ్రు మన తెలంగాణ ఎలక్షన్స్. ఈచ్ సర్పంచ్ క్యాండిడేట్ అట్లా చూస్తే ఎంపీ ఎలక్షన్స్ 1000 కోట్లు ఖర్చు పెట్టగలరు. మీ ఇద్దరు మ్యారేజ్ అప్పుడు మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలిసింది నాకు. మీ పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? చాలా మంచి సంబంధం అని అనుకున్నారు. అప్పుడు ఆ టైంలో అపోలో వాజ్ నాట్ వెరీ బిగ్. ఒక మంచి హ్యుమానిటేరియన్గా కనిపించారు, అది చాలా నచ్చింది నాకు. సార్ మీకు మేడంని చూసిన వెంటనే ఈవిడ చాలా బోల్డ్ లేడీ, రెబల్ క్యాండిడేట్ అనిపించారా మీకు? అనిపించారా లేదా? కానీ వాల్యూస్ మెయింటైన్ చేస్తారు తను అని అర్థమైంది. మొన్న మన బోర్డర్లో జరిగిన యుద్ధంలో సైనికులు వీరమరణం చెందినప్పుడు అపోలో హాస్పిటల్స్ నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. హాస్పిటల్ మీరంతా కూడా సార్ దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో వినాలి. నాట్ జస్ట్ ఇన్ మెటీరియల్ గవర్నమెంట్ పే చేస్తారు, ఇట్స్ నాట్ ద థింగ్, బట్ ఆ సెంటిమెంట్ వచ్చి మేము మీతో ఉన్నాము, మీ నొప్పి, వీఆర్ ఫీలింగ్ యువర్ పెయిన్ అన్నట్టు ఒక మెసేజ్గా. అండ్ చైర్మన్ చాలా రేర్గా సోషల్ మీడియాలో వస్తారు, బట్ ఈ మెసేజ్ అయితే మేము చెప్పినాం దిస్ ఈస్ ఫ్రమ్ యువర్ వాయిస్ బికాజ్ ఇట్స్ ద యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అనంటే ఇంజనీర్, ఆంట్రప్రెన్యూర్, రాజకీయ నాయకులు అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వారి సతీమణి సంగీతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై షో దిల్ సే విత్ అంజలి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ 26వ తారీఖు మీ పుట్టినరోజు సందర్భంగా ఇన్ అడ్వాన్స్గా ముందు చెప్తున్నాను, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ టుడే అండి. జనరల్గా పొలిటీషియన్స్ అనగానే వాళ్ళ లుక్ ఎలా ఉంటుందంటే కొంచెం ఇంత లా ఉండి ఓ పెద్ద ఇది ఉండి, కానీ బట్ మిమ్మల్ని చూస్తే ఏంటంటే ఈరోజు మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నప్పుడు, మీ గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, నెంబర్ 1, ఇంజనీర్, ఆంట్రప్రెన్యూర్, ద సేమ్ టైమ్ పొలిటీషియన్. అలాగే మీకు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అంటే ఇష్టం అని చెప్పని విన్నాం. జనరల్గా మీ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది? డే ఎలా స్టార్ట్ అవుతుంది? నేను పాలిటిక్స్కి వచ్చినాక ఇట్స్ టోటలీ డిఫరెంట్, చాలా ఎరాటిక్ ఉంటుంది. పార్లమెంట్ అయ్యేటప్పుడు బిగినింగ్ ఆఫ్ ద వీక్ పొద్దున 4:30కి లేచి వీ గెట్ రెడీ అండ్ టేక్ ద 6 o'clock ఫ్లైట్. అండ్ వన్స్ వీ గో దే, ద లైఫ్ ఇస్ మోర్ రెగ్యులేటెడ్, ఇంకెక్కువ డిసిప్లిన్ ఉంటుంది. అండ్ ఫోకస్ చేయవచ్చు, ఇష్యూస్ మీద చదవచ్చు. ఆడ కార్యకర్తలు వీళ్ళందరూ తక్కువ ఉంటారు ఢిల్లీలో. సో ఢిల్లీ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. వీ ఆల్సో హ్యావ్ టైమ్ టు డూ. పొద్దుగాల ఓ 15 minutes యోగా చేయవచ్చు, ఈవినింగ్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జిమ్కి పోవచ్చు, దెన్ మళ్ళీ రాత్రి ప్రిపేర్ కావచ్చు బిల్స్ మీద మాట్లాడుతందుకు, డిస్కషన్స్ మీద, డిబేట్స్ మీద. సో పార్లమెంట్ లైఫ్ ఇస్ టోటలీ, సెషన్స్ ఉన్నప్పుడు ద లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే. కానీ హైదరాబాద్లో వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీగా తిరుగుతూ ఉంటాం కంటిన్యూస్గా. ఎక్సెప్ట్ సండే, ఎవ్రీడే ఐ మీట్ పీపుల్. సండే నేను వాళ్ళని కలుస్తానికి పోతా. ఓకే. అంటే ఎవ్రీడే బిట్వీన్ 9:30 టు అబౌట్ 12:30 నేను ఆఫీస్ నుండి ఎంతోమందిని కలుస్తా, రిప్రజెంటేషన్ ఇస్తా. దెన్ ఆన్వర్డ్స్ నేను కాన్స్టిట్యున్సీ తిరుగుతుంటాను. అండ్ కాన్స్టిట్యున్సీ అంటే అఫ్కోర్స్ ఫ్రమ్ తాండూర్ టు మాది మహేశ్వరం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో యూజువలీ వన్ సైడ్ తిరుగుతాను. If I'm in Tandur, I go around Tandur, Vikarabad, that area. And beginning lo nen city meeda chaana focus chesedi endukante city la TRS corporators ever lekunde, TRS MLA ever lekunde. Nen okkane oka MP ni Sherlingampalli Rajinder Maheshwaram. Aithe first 2 years chaana city meeda focus chesedi. Tarvata andaru TDP nunchi TRS lo join ayyina MLA lu, TDP nunchi TRS lo join ayinaka corporation elections kuda chaana mandi gelicharu. అప్పుడు టీఆర్ఎస్ రిప్రజెంటేషన్ ఉన్నందుకు సిటీలో నేను ఎక్కువ రూరల్ ఏరియాలో ఫోకస్ చేసేది. ఓకే. అండ్ అఫ్కోర్స్ నేను నా బ్యాక్గ్రౌండ్ వల్ల ఐ వుడ్ లైక్ టు డూ వర్క్. అనవసరంగా ఉత్తనే బర్త్డేలకు వీటికి పోబుది కాదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది చాలా ముఖ్యము, పెళ్ళిళ్ళకు, బర్త్డేలకు, సావులకు పోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే యాజ్ అ పాలిటీషియన్స్ ప్రజలలో కనబడాలి. అప్పుడు బిగినింగ్ నేను ఎక్కువ చేయకపోయింది, ఎందుకంటే నేను అనుకునేది ఇది నా పని కాదు. నా పని ఏంది? పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి, నా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అమలు అయ్యేట్లా ఏమైనా లోపాలు ఉంటే అవి అబ్జర్వ్ చేసి కలెక్టర్తో మాట్లాడాలి, మళ్ళీ ఢిల్లీలో చేయాలి. ఇది ముఖ్యం బాధ్యతలు పార్లమెంటేరియన్. నేను దాని మీదనే ఫోకస్ చేసేది. కానీ యూజువలీ పార్లమెంటేరియన్స్ దాని తప్ప వేరే వాటి అన్నిటి మీద ఫోకస్ చేస్తారు. అయితే దీనివల్ల ఎంత తిరిగినా సరిపోదు, ఎందుకంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది. అయినా కూడా నాకు 5 yearsలో ఒక ప్రతి ఊరు తిరగాలని నాకు ఒక కోరిక ఉండేది. సో ఆ అవకాశం దొరికింది. నేను 5 yearsలలో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ఐ టూర్డ్, గ్రామ పంచాయత్, మేబీ ఫ్యూ తాండాస్ ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ అవుట్. కానీ ఎన్నో వాటికి 2, 3, 4 సార్లు కూడా నేను పోయినాను. అయితే యూజువలీ ఈ సిన్స్ ఇండిపెండెన్స్ నో పార్లమెంటేరియన్ visited all the villages in my constituency. And ఎంపీలు ఫస్ట్ టైం వస్తున్నారు సార్ మా ఊరికి అని ఎంతో అని చెప్పేవారు. ఓకే, ఓకే. అలాగే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత జనరల్ మోటార్స్ లాంటి చాలా పెద్ద కంపెనీస్లో, తర్వాత విప్రో లాంటి కంపెనీస్లో మీరు వర్క్ చేసి తర్వాత ఆంట్రప్రెన్యూర్గా ఎదిగారని చెప్పని విన్నాం. ఆ ప్రాసెస్ ఒకసారి అని చెప్పగలుగుతారు? అంటే ఏ విధంగా మీరు ఆంట్రప్రెన్యూర్ అయ్యారు, ఎందుకు అయ్యారు అనేది? నేను ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ మెడ్రాస్లో ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకునేటప్పుడు రైల్వేస్లో ఒక మేము అప్పుడు నాకు నాట్ ఓన్లీ చదువు కాదు ప్రాక్టికల్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నాది ఎలక్ట్రానిక్స్ చదువే కాదు, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ హాబీ కూడా. అయితే చిన్న చిన్నప్పుడు రేడియోలు, యాంప్లిఫైర్లు, స్పీకర్లు హాస్టల్ ఉన్నప్పుడు తయారు చేసేది, ట్రాన్స్ఫార్మర్లు. అయితే అప్పుడు వెనకట రైల్వేస్ ప్లాట్ఫామ్ మీద కెరోసిన్ ల్యాంటర్న్ ఉండేది. ఓ సైడ్ రెడ్ కలర్ లెన్స్, ఇంకో సైడ్ గ్రీన్ కలర్ లెన్స్, ఆ సిగ్నల్ ల్యాంటర్న్స్ ఉండేది. ఓకే. అయితే అట్లా కెరోసిన్ పోసి అంటుపెట్టి అది వాడేది. అప్పుడు వాటిని ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు నేనైతే థర్డ్ ఇయర్లో ఉంటుంది ఇంజనీరింగ్, 5 year కోర్సు. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఒక ఆయన జోజో అలెగ్జాండర్ అనేటైనా ఈ కాంట్రాక్ట్ మనమే బిట్ చేసి తీసుకున్నాము. ఎందుకంటే మనకు ట్రాన్స్ఫార్మర్ల గురించి అన్నీ తెలుసు, మనం హాస్టల్ అనేది తయారు చేసేది ట్రాన్స్ఫార్మర్లని. మేము బిడ్ చేసినాము, మాది లోయెస్ట్ బిడ్ ఉండే, అయినా కూడా రిజెక్ట్ అయింది. అంటే ఇది పెద్దది కాదు, అప్పుడు నేను అనుకుంటా 40,000 కాంట్రాక్ట్, అది పెద్ద, అప్పుడు చాలా పెద్ద స్టూడెంట్స్కు. 40,000 రూపాయల కాంట్రాక్ట్ ఏంటంటే ఈ కెరోసిన్ ల్యాంటర్న్ బదులు దాంట్లో ఎలక్ట్రిక్ లైట్ పెట్టి ఓ ట్రాన్స్ఫార్మర్ పెట్టి 220 volt పెడితే అది వైర్ కట్ అయితే ఎవరికైనా షాక్ అవుతుందని లో వోల్టేజ్ చేసి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 24 volts ట్రాన్స్ఫార్మర్ దాంట్లో 24 volt బల్బ్. ఓకే. అయితే ఇది బిట్ చేసినాము. ఇనీషియలీ వీ గాట్ రిజెక్టెడ్, ఎక్స్పీరియన్స్ లేదని. దెన్ వీ టోల్డ్ దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎందుకంటే కేవలం ఇది 40,000 ఇది అని రిప్రజెంటేషన్ ఇచ్చి అయితే మాకు దొరికింది ఇది. అది ఫస్ట్ టైం నేను కాలేజ్ ఉన్నప్పుడు నేను ఒక కేరళ అతను జోజో అలెగ్జాండర్ తోటి మేము ఫస్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నాము. అయితే దాదాపు దాంతో నా స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు ఇవన్నీ కూడా సగం వెళ్ళిపోయినట్టున్నాయి. ఓకే. దాని తర్వాత అమెరికా పోయినాము. అమెరికా పోయినాక నాకు అప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా, డిజైన్ ఇంజనీర్గా ఒక ఏరోస్పేస్, డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ అమెరికాలో జాబ్ దొరికింది. జాబ్ దొరికినాక నాకు ఎప్పటిసంది కూడా అమెరికాల ఎక్స్పీరియన్స్ కొరకు, ఆ ఎక్స్పోజర్ కొరకు, నాలెడ్జ్ కొరకే పోవాలి కానీ అక్కడ సెటిల్ అయిదామని ఎప్పుడు కూడా లేకుండే. అయితే వాపస్ రావాలంటే ఇక్కడ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, అండ్ ఉద్యోగాలు ఉన్నా కూడా జీతాలు కూడా తక్కువ ఉండే. అయితే ఓ ఇండస్ట్రీ పెడదామని చిన్నది నాకు ఆలోచన ఉండే. అయితే అక్కడ డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీలో పనిచేసుకుంటా నేను సైడ్ ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన. అంటే నా సొంత కంపెనీ, అంటే ఏదైతే పనిచేస్తున్నా మా బాస్కే సప్లై చేస్తుంటుంది. ఓకే. తర్వాత ఆ జాబ్ ఎడ్స్ పెట్టి ఫుల్ టైం నా బిజినెస్లో ఫోకస్ చేసిన అమెరికాలో. అప్పుడు నాతో పాటు చదివే స్టూడెంట్స్కు అమెరికాలో వాళ్ళకు కూడా అక్కడ జాబ్ చేస్తుంటుంది నా కంపెనీలో అమెరికాలో. ఓకే. ప్రోడక్ట్ ఏంటి సార్ అది? ప్రోడక్ట్ ఇది గైరోస్కోప్స్, అంటే డిఫెన్స్ ఏరోప్లేన్స్ అండ్ రాకెట్స్ అండ్ మిసైల్స్లో నావిగేషన్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ నావిగేషన్ సిస్టమ్ కాంపోనెంట్స్, ఆల్టిట్యూడ్ మీటర్స్, యాటిట్యూడ్ మీటర్స్, గైరోస్కోప్స్ ఇవన్నీ కూడా తయారు చేసేది అక్కడ. ఇప్పటికీ రన్ అవుతుందా సార్? లేదు, ఆ కంపెనీని నేను 1987లో స్టార్ట్ చేసి నేను 1995లో అమ్మేసినాను ఆ కంపెనీని. ఎందుకని అమ్మేశారు? అప్పటి నేను 90లో ఐ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఓకే. అయితే ఇండియాలో స్టార్ట్ చేయాలి అని అనుకున్నాము. 90 నుంచి 95 వరకు ఇండియాలో అదే సేమ్ డిఫెన్స్ కంపెనీ. ఈ ప్రోడక్ట్ ఇండియాలో కూడా అవసరము డిఫెన్స్, కానీ అప్పుడు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లో ప్రైవేటైజేషన్ లేకుండే. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఫ్రాన్స్ నుంచి కొంటుంటుంది. అయితే నేను అక్కడ అది ఉంటుంది, దాని సిస్టర్ కంపెనీ ఇండియాలో పెడదామని ప్రయత్నం చేసిన. కానీ అప్పుడు డిఫెన్స్లో ప్రైవేటైజేషన్ ఎక్కువ లేకుండే, సాధ్యం కాదు. ఇక్కడ సాధ్యం కాలేదు కనుక అది కూడా అమ్మేసిన, ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన. అప్పుడు ఇక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేశారండి? నాది బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి, అంటే యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ యంత్రాలు తయారు చేసేది. అయితే ఎన్నో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఈసీజీ మానిటర్స్ ఎన్నో ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేము తయారు చేసినాము, పల్స్ ఆక్సిమీటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసేది. నాది స్పెషలైజేషన్ ఇన్స్ట్రుమెంటేషన్లో బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే. అంటే దాని మీద నాకు కొన్ని పేటెంట్స్, డిజైన్స్ ఇవి కూడా ఉన్నాయి. అయితే బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సో ఆ కంపెనీ స్టార్ట్ చేసినాను. దాని నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసినాను. సాఫ్ట్వేర్ కంపెనీ పెద్దగా అయింది. బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంకా ఉన్నది, అది స్టెఫాన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ అని ఆ కంపెనీ ఇంకా ఉన్నది అని నడుస్తున్నది. దాని తర్వాత సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసిన, మా సాఫ్ట్వేర్ ఇస్ సిటడెల్ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్, అది చాలా పెద్దగా అయింది. ఆ కంపెనీని ఓ డివిజన్ జనరల్ ఎలక్ట్రిక్ కొన్నది, కొని నన్ను దాన్ని మేనేజింగ్ డైరెక్టర్ CEO ఉండమని చెప్పింది 3 years కొరకు. ఓకే. తర్వాత అట్లనే విప్రో కూడా కొన్నది. సో ఫస్ట్ 3 years మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలు ఉంటుంది, జెమ్స్ ఐటీ అనేది కంపెనీ. ఓకే. దాని తర్వాత సేమ్ థింగ్ విప్రో కూడా కొన్నది. ఆ విప్రో HCIT అనే కంపెనీకి అగైన్ 3 years కాంట్రాక్ట్ ఉండే, దాని మేనేజింగ్ డైరెక్టర్ CEO నేనే ఉండాలని. సో 6 years నేను వేరే పెద్ద పెద్ద కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్ CEO ఉంటుంది. నా ఆశ కూడా చిన్న ఉన్నప్పటి జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ ఎవరు మొదలుపెట్టినంటే థామస్ ఎడిసన్, మొట్టమొదటి లైట్ బల్బ్ ఎవరైతే కనబెట్టినో వారు. అటువంటి కంపెనీల పంచాలనే కోరిక ఉండేది. అండ్ చిన్న కంపెనీలు స్టార్ట్ చేసిన, పెద్ద కంపెనీల పెద్ద పెద్ద కంపెనీలు పనిచేసిన. అయితే నేను అనుకునేది ఏంటంటే నాకంటే ఎంతో ధనవంతులు ఉన్నారు, నాకంటే ఎక్కువ ఎంతో అకాడమిక్లా రీసెర్చ్లో ఎక్కువ సాధించిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు అదే టార్గెట్ ఉండే, నేను ఆ టార్గెట్ను రీచ్ అయినా. ఆర్థికంగా కూడా నేను ఎప్పుడు కూడా అనుకునేది నాకు అవసరం ఉన్న దానికంటే 1 లక్ష ఎక్కువ ఉన్నది. ఎంతోమంది నాకంటే ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు, వాళ్ళకు మాకు ధనం లేదు, ఇంకా 1000 కోట్లు ఉంటే మంచిగా, ఇంకా 100 కోట్లు ఉంటే మంచిగా. సో నేను అకాడమిక్లీ ఇంకా ఆర్థికంగా కూడా నేను అనుకున్నది సాధించిన అనుకున్నాను. అప్పుడు నేను సోషల్ వర్క్, దాని తర్వాత ఉద్యమం, దాని తర్వాత పాలిటిక్స్ దిగిన. ఓకే. ఈ ప్రాసెస్లో మీరు రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? అసలు రాజకీయాల్లో రావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. అండ్ మా పేరెంట్స్, ఎస్పెషలీ మా గ్రాండ్ ఫాదర్, మీకు రాజకీయాలు అవసరం లేదు, మీరు రాజకీయాలకు రావద్దు. ఎందుకంటే నేను అప్పుడు నిజాం జమానాల తను MLC ఉండే, స్వాతంత్రం కొరకు పోరాడిండ్రు. అండ్ అప్పుడు అవసరం, రాజకీయాలు చాలా అవసరం, దేశానికి అవసరం, స్వాతంత్ర పోరాటం అప్పుడు. కానీ స్వాతంత్రం వచ్చినాక మన దేశం డెవలప్ కావాలి, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కావాలి. అంటే లా అండ్ ఆర్డర్ అంటే అడ్వకేట్స్, లాయర్స్, జడ్జెస్, తర్వాత పోలీస్, వీళ్ళు అవసరం. అందుకే మా ఫస్ట్ జనరేషన్ అంటే మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ మీరు లాయర్స్గా ఇవన్నీ నేను ఎంకరేజ్ చేశాను. దాని తర్వాత డెవలప్మెంట్ కావాలంటే, ఆఫ్టర్ లా అండ్ ఆర్డర్ అని డెవలప్మెంట్ కావాలంటే డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు. అయితే మా జనరేషన్ను ఇంజనీర్ను, మా సిస్టర్ డాక్టర్స్, ఇంకో సిస్టర్ లెక్చరర్, నేను ఇంజనీర్ అండ్ ఇంకో సిస్టర్ ఇంజనీర్. అయితే నిజంగా దేశం డెవలప్ కావాలంటే నెక్స్ట్ జనరేషన్ టీచర్స్, డాక్టర్స్, లాయర్ ద్వారా అవుతుంది. అందుకే వారి కోరిక ఏముందంటే నేను ఇంజనీర్ కావాలి. వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పెద్ద ఫ్యాన్ ఉండే. ఓకే. అయితే ఆయన పేరే నాకు పెట్టిండు, నువ్వు ఇంజనీర్ కా. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు ఏంటంటే పాలిటిక్స్ రమ్మని. అండ్ మాకు కూడా ఆశ లేకుండే. మీకేమన్నా దేశ సేవ చేయాలి ఇదన్నీ ఆ ఆలోచన ఉంటే, కొందరికి పిచ్చి కూడా ఉంటుంది, ఆ ఆలోచన ఉంటే మీరు డెఫినెట్లీ జాయిన్ కావద్దు. దేశ సేవ చేయాలంటే టీచర్గా ఇంకెక్కువ చేయవచ్చు, ఇంజనీర్గా ఎక్కువ చేయవచ్చు, డాక్టర్గా ఎక్కువ చేయవచ్చు, దేశ సేవ. రాజకీయాల్లో జాయిన్ కానే అవసరం లేదని చెప్పిండ్రు. కానీ మర్రి చెన్నారెడ్డి గారు కూడా వారి సన్నిహితులని చెప్పి, అవును, వారు కూడా పెద్ద జాయింట్ ఫ్యామిలీలు అక్కడనే ఉండేది. తాతగారే వారి చదువు అదంతా చూసేది. వారిని మాత్రం ఎంకరేజ్ చేసింది, ఎందుకంటే వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండే. అండ్ వారికి మీద సాఫ్ట్ కార్నర్ కూడా ఉండే మర్రి చెన్నారెడ్డి. సో వారికి ఇంట్రెస్ట్ ఉండే, వారిని ఎంకరేజ్ చేసిండ్రు. కానీ మమ్మల్ని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు పాలిటిక్స్ జాయిన్ కావాలని. అంటే మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్, చాలా సాఫ్ట్ నేచర్, చాలా ట్రాన్స్పరెంట్గా, మీకంటూ ఒక లైఫ్ స్టైల్ అంటే అది పద్ధతిగా ఇక్కడ ఇలాగే జరగాలి అనే ఒక వేలో వెళ్ళే మీరు రాజకీయాలకి సూట్ అవ్వగలరు అనుకున్నారా? ఏ ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారో దాన్ని మీరు సస్టైన్ చేసుకోగలుగుతున్నారా? ఈరోజు మార్పులు రావాలండి. మార్పులు ఇతరులే కాదు, మనలో కూడా మార్పులు రావాలి. ఓ క్యారెక్టర్, నేను బికాస్ ఆఫ్ అకాడమిక్స్ ఓ క్యారెక్టర్ ఫామ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ రిజిడ్ ఉండొద్దు. ఆ క్యారెక్టర్ కూడా అవసరాలను బట్టి, మీరు ఏదైతే ఉద్యోగం చేస్తుండ్రో ఇప్పుడు ప్రజాప్రతినిధి, మార్పులు అవసరం. అండ్ మార్పులు కూడా ఒకటేసారి కావద్దు, అది గ్రాడ్యువల్ కావాలి. ప్రజలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అయితే మార్పులు వస్తుంటాయి. నేను ఇప్పుడు బెటర్ పాలిటీషియన్ టుడే దెన్ 1 year back, then 3 years back, then 5 years back. And yes, I think I said in the beginning, first I said that these penlilakku, it is time waste. That is Rajkiya Nayakuni badhyata kaadu ani pokapoyedi. Ippudu potunnanu. And atla pothe dantlo konni labham penlilu pothe ekkuva mandi kalustaru, valla abhiprayalu telusukogalutaru, parichayalu perugutayi. Ivanni kuda gradually change ayitunnanu nenu kuda. And it's sufficient ga change ayitunnanu. Suddenly change kavadu kuda. ఎందుకంటే మన పాత విలువలు అన్ని మర్చిపోయి కొత్త సడన్లీ కొత్త అవి కూడా ఇంపార్టెంట్. అంటే రాజకీయాల్లోకి రావడానికి ముందు వచ్చిన తర్వాత మీ జీవన విధానంలో ఏం మార్పు వచ్చిందంటారు? చాలా మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ హిట్ బ్యాడ్లీ. మై ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్ విల్ బి దేర్. ఓ సబ్జెక్ట్ మీద నేను రీసెర్చ్ చేయాలి, దట్ ఈస్ హిట్. తర్వాత నాకు స్పోర్ట్స్ అవుట్డోర్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉండేది. నాకు తప్పనిసరిగా నెలకు రెండు రోజులు, రెండు వీకెండ్స్ అట్లీస్ట్ ఏదో పాత గుట్ట లేకుంటే ఓ కోట నేను ట్రెక్కింగ్ పోయేది. ఐదర్ మా చిల్డ్రన్ తీసుకొని లైక్ ఫ్రెండ్స్ పోయేది. తర్వాత నెలకోసారి బోటింగ్ పోయేది కృష్ణాన్నో గోదావరినో. అది సాటర్డే సండే కొంచెం యూ కెన్ కంపార్ట్మెంట్ లైఫ్ను కంపార్ట్మెంటలైజ్ చేయవచ్చు. సాటర్డే సండే ఇది సండేనేమో ఫ్యామిలీకి, సాటర్డేనేమో ఫ్రెండ్స్కు, తక్కిన టైం వర్క్ కంపార్ట్మెంటలైజ్ చేయవచ్చు. దీనిలో యూ కెనాట్ కంపార్ట్మెంటల్ లైఫ్ మెయిన్గా ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్. అందులో అవకాశం వచ్చినప్పుడు ఫ్యామిలీతో భోజనమో లేకుంటే చిల్డ్రన్ తోటి మాట్లాడమో అవుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది పాలిటిక్స్కి వస్తే. పాలిటిక్స్ ఇస్ the center and only focus, everything else is secondary every day. Meer Rajkiya life ki inspiration ante everything cheptaru mee uddesha prakaram? Rajkiya life la naaku oka political leader evaru kuda pedda inspiration leru. Kani nenu sadavina pustakalu rajyangam gurinchi, democracy gurinchi enno pustakalu. Mukhyanga naaku influence chesindi endante యాడమ్ స్మిత్ అనే వ్యక్తి. ఆయన ఎన్నో పుస్తకాలు రాసినారు ఎకానమీ అండ్ పాలిటిక్స్ గురించి. సో ఆయనది మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ నాకున్నది. అబ్రహం లింకన్, గాంధీ గారు వీళ్ళందరినీ కూడా చదివినాను. అంబేద్కర్ గారు వీరందరినీ కూడా చదివినాను. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ యాడమ్ స్మిత్, సెకండ్ ఇన్ఫ్లుయెన్స్ అంబేద్కర్ గారు వారి ఆలోచన విధానాలు. ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నాట్ యాజ్ అ ఇండివిజువల్, నాట్ యాజ్ యాడమ్ స్మిత్, కానీ యాడమ్ స్మిత్ రాసినాయి అది వారి థియరీస్, అంబేద్కర్ గారి థియరీస్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. వాళ్ళు ఎంత యాడమ్ స్మిత్ ఏమో 17th century ఎకానమిస్ట్, కానీ ఆయన రాసినవి ఇప్పుడు కాదు ఫ్యూచర్ కూడా అవి రెలవెన్స్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే డెమోక్రసీ అంటే ఏంది దాని గురించి వీళ్ళందరూ. అయితే మన భారతదేశంలో నాయకులే కాదు ప్రజలు కూడా డెమోక్రసీ అంటే ఏందో అర్థం చేసుకోలేకపోయినారు. అయితే నిజమైన ప్రజాస్వామ్యం ఇంకా మనం అచీవ్ కాలేదు. అండ్ అది అచీవ్ కావాలి దాంట్లో నాది ఒక్క పాత్ర ఉండాలి. అయితే దట్ ఈస్ మై ట్రూ ఇన్స్పిరేషన్. ఐ వాంట్ టు బీ ద పార్ట్ ఆఫ్ ది మేకింగ్ ఆఫ్ అ రియల్ డెమోక్రసీ ఆఫ్ ఇండియా. మీరు ఎంపీగా ఉన్నప్పుడు చేవెళ్ళలో మీరేం చేశారని అంటే ఏం చెప్తారు? నేను చేవెళ్ళలో ఫస్ట్లీ ఫ్రమ్ రోల్ ఆఫ్ అ పార్లమెంటేరియన్ హైదరాబాద్కు యాజ్ అ పార్లమెంటేరియన్. ఫస్ట్లీ ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ తెలంగాణ, దెన్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ చేవెళ్ళ. సో we have various roles. We have at the constituency level, state level, national level, even at the global level untai. So mukyanga Chevella I realized mana school education, school facilities are not well. So I focused initially on Swachh Bharat. Prati school toilets are unusable. So I started focusing on cleaning the toilets. Initially nenu toilets kattalani enno sal representation ichinaanu, kani tarvata grahinchina nenu kortha toilets kadthe avi 1 month la adi unusable aithayi. సో టాయిలెట్స్ కట్టుడు కాదు, టాయిలెట్ మెయింటెనెన్స్ మోర్ ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత నేను అదేమి ఇక్కడ చేస్తుంటుంది, అక్కడ పార్లమెంట్లో అఫ్కోర్స్ స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా. కానీ అక్కడ యునైటెడ్ నేషన్స్ది వాష్ అని ఉంటుంది, వాష్ లెజిస్లేటర్స్ ఫోరం, వాష్ ఎల్ఎఫ్. వాష్ అంటే వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్, అంటే శుభ్రత, నీళ్ళ గురించి అండ్ ఈ క్లెన్లీనెస్ గురించి ఓ ఫోరం ఉంటుంది. దాంట్లో మెంబర్ అయినాను, తర్వాత దాని కన్వీనర్ కూడా అయినాను. ఫస్ట్ టైం పార్లమెంటేరియన్గా వాష్ లెజిస్లేటర్స్ కన్వీనర్. దాని ద్వారా మొత్తం దేశంలో అండ్ ఈవెన్ ఇన్ తెలంగాణ, ఇన్ఫ్యాక్ట్ చేవెళ్ళ పార్లమెంట్లో అప్పుడు కరీంసిఆర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. అయితే నేను కరీంసిఆర్ గారితో ఎన్నోసార్లు మాట్లాడినా, ప్లీజ్ మా చేవెళ్ళ బాత్రూమ్స్ కట్టకండి స్కూళ్ళల్లో, ఓన్లీ ఉన్న బాత్రూమ్స్ క్లీన్ చేపియాలి, దాన్ని ఆర్ మెయింటైన్ చేపియాలి, దాని మీద చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేసిండ్రు కరీంసిఆర్ గారు. అండ్ నేను ఐ స్టార్టెడ్ ఫోకసింగ్. ఇనీషియలీ కొన్ని ఫండ్స్ కూడా వచ్చినాయి, ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ ద్వారా కడతందుకు ఫండ్స్ ఉంటాయి, బాత్రూమ్ కడతందుకు ఫండ్స్ ఉంటాయి, కానీ దేర్ ఇస్ నో ఫండ్స్ ఫర్ మెయింటెనెన్స్. సో ఎన్జిఓస్ ద్వారా, మై ఓన్ ఎన్జిఓ ద్వారా, లిటిల్ హెల్ప్ ఫ్రమ్ ద కలెక్టర్, లిటిల్ హెల్ప్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ కరీంసిఆర్ గారితో. సో ఇప్పుడు ఈవెన్ టుడే 75 villages, every day my truck goes and cleans the bathroom and comes back. So that is one of the biggest contribution, or the first contribution. Dan tarvata enno projects. Rural unemployment chaana ekku undani. Aithe rural unemployment ekku unte ee job melalu, skill development ivanni prabhutvalu pettine, intaku mundu prabhutvam pettindi, ee prabhutvam pettina evi kuda success kaaledu. Inka endante ulta అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత పెరుగుతూ ఉన్నది. అయితే వచ్చిన ఉద్యోగాలు, ఈ అవకాశాలు ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతం వాళ్ళు చాలా మటుకు దే డోంట్ ప్రిఫర్ కమింగ్ హియర్. ఎందుకంటే 9,000-10,000 ఉద్యోగం వస్తే ఊరు ఇడిచిపెట్టి ఇక్కడ వస్తే 3,000-4,000 రెంట్ ఖర్చు అవుతాయి, 3,000-4,000 తిండి ఖర్చు అవుతాయి. ఇక సిటీలో వస్తే సినిమా చూస్తారు, ఇది అండ్ ఆ 10,000 సరిపోవు. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ₹1,000 అడుగుతారు. నార్మలీ కొడుకు ఉద్యోగం చేస్తుంటే తల్లిదండ్రులకు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈడ ఘోరం పరిస్థితిలా ఉంటారు, ఒక రూమ్లో 3-4 ఉంటారు. అండ్ అక్కడ పోయినప్పుడు తల్లిదండ్రులను పరిసర పరిస్థితి. అదే 9,000 ఊర్లు వస్తే ఆ 9,000కి 9,000 సేవింగ్స్ అవుతాయి, ఫ్యామిలీకి లాభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఇంట్లో వండిన తిండి తింటారు, అండ్ ప్లస్ సాయంత్రం పొద్దుగాల ఏమైనా పొలంలో పని ఉంటే కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు, రూరల్ యూత్కు రూరల్ ఏరియానే ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు ఈ బాత్రూమ్ ట్రక్ క్లీనింగ్స్ కూడా 10-12, 200-300 ఉద్యోగాలు సాధ్యము. ఇప్పుడైతే వీళ్ళకు 4 hours, ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్ ఉన్నది కదా, స్కూల్ బాత్రూమ్ క్లీనింగ్, వాళ్ళు 4.5 hours పనిచేస్తే ₹9,000 వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ మోర్ దెన్ గెటింగ్. ఇక్కడ 30,000 వచ్చినా ఇది బెటర్, ఎందుకంటే వాళ్ళు అక్కడనే ఉంటారు అండ్ సాయంత్రము మధ్యాహ్నము వేరే పని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. నేను రూరల్ టూరిజం ప్రాజెక్ట్ పెట్టినాను, 2 days a week పనిచేస్తే, సాటర్డే సండే. 40 boats ఇచ్చినాను కోట్పల్లి లేక్లో. 40 boats ఇస్తే ఇక్కడ ఐటీ వాళ్ళను ప్రమోట్ చేసిన. ఇక్కడ సినిమాలు, పబ్లు ఇక్కడ తిరిగే ఓ హెల్దీ ఎంజాయ్మెంట్ అంటే అవుట్డోర్ పో, అడవిలకు, చెరువులకు, ట్రెక్కింగ్ చేయి, బోట్లో పో, అది హెల్దీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది ప్రమోట్ చేస్తే ఇక్కడ నుంచి వేలాది మంది అక్కడ పోతుండ్రు. ₹200 పర్ బోట్, అంటే వాళ్ళకి బోట్ ఇచ్చి తెల్లతో వాళ్ళే చేసుకుంటారు. చేసుకుంటే చాలా రన్వే సక్సెస్ అయింది, పెద్ద సక్సెస్ అయింది. ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే చుట్టుపక్క డిస్ట్రిక్ట్ నుంచి, హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తుండే అక్కడికి. అండ్ అక్కడ 100 మందికి డైరెక్ట్ ఉద్యోగం దొరికింది ఎక్కడ. సో అది ఓన్లీ సాటర్డే సండే. మిగతా 5 రోజులు దే పొలంలో పనిచేసేటోళ్ళు పొలంలో పనిచేయవచ్చు, తల్లిదండ్రులకు ఏమైనా వృత్తిలో హెల్ప్ చేయాలంటే చేయవచ్చు. దట్ ఈస్ ద ట్రూ డెవలప్మెంట్. రూరల్ యూత్కు రూరల్ ఏరియాలనే జాబ్. ఇప్పుడు ఏమవుతుంది, రూరల్ ఏరియాస్ పోతే నిజంగానే అది చాలా డిప్రెసింగ్ ఉంటుంది. ఊరికి పోతే అందరు పెద్ద మనుషులు ఉంటారు, అండ్ ముఖం మీద కళ ఉండదు, నవ్వు ఉండదు, అండ్ అందరు ముసలోళ్ళు ఉంటారు. యూత్ అందరు సిటీకి వచ్చిండ్రు, అండ్ అగ్రికల్చర్ దెబ్బతింటుంది, ఎన్నో సో మెనీ రిలేటెడ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అండ్ సో ట్రూ డెవలప్మెంట్ ఈస్ క్రియేటింగ్ jobs in rural areas. So that is one. I have lot of projects, samajas coming and biogas, pedda project ipude connection aitundi. And this can change India. And ఉదాహరణంగా మా పెద్దమంగళారం అనే గ్రామంలో 1000 families kante కొంచెం ఎక్కువ ఉంటారు. Every month 500 cylinders వాడతారు. అంటే every month about cylinder 600 rupees ఉంటే about 3 lakhs a month అవుతుంది. Plus government కూడా subsidized cylinders కదా ఇవి. Government కూడా 1.5 lakhs అంటే every month about 4.5 lakhs ఖర్చు అవుతుంది దేశానికి. మా ఊరికి పెద్దమంగళారం ఊరికి డైలీ 3 lakhs బయటికి పోతున్నాయి మా ఊరి నుంచి మంత్లీ. మా పెద్దమంగళారం నుంచి బయటికి పోయి ఎక్కడ పోతున్నాయి అవి సౌదీ అరేబియాకి పోతున్నాయి. ఎక్కడి నుంచి అయితే గ్యాస్ కానీ పెద్దమంగళారం గ్యాస్ ఉత్పత్తి అయితే ఆ 30 లక్షలు పర్ మంత్ పెద్దమంగళారంలో ఉండొచ్చు. ప్లస్ ఆ గవర్నమెంట్ సబ్సిడీ 1.5 అంటే 4.5 lakhs అంటే దాదాపు మనకు 50-60 lakhs పర్ ఇయర్ పెద్దమంగళారంకు వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ మై పెట్ ప్రాజెక్ట్ అండి. నేను దీని మీద ఆల్మోస్ట్ 4 years అని పనిచేస్తే ఇప్పుడు ఫస్ట్ 10 houses కనెక్షన్ వస్తుంది. అండ్ ఇది గిట్ట మార్పు వస్తే దేశానికి జస్ట్ పెద్దమంగళారం కాదు మన దేశానికి ఆల్మోస్ట్ 60-70,000 crores మిగులుతాయి. అండ్ దాంతో సో మెనీ అడ్వాంటేజ్ స్వచ్ఛ భారత్ ఎందుకంటే చెత్తనే వేస్తారు బయోగ్యాస్లా. తర్వాత దాని నుంచి వెళ్ళేది గ్యాసే కాక బయో ఫర్టిలైజర్ వెళ్తుంది. అయితే యూరియా అవసరం తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ అండి. నేను ఉన్న 5 years నాది చాలా రిచ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు నేను ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో అనుకునేది. నౌ ఐ కెన్ టెల్ ఎన్నో సమస్యలు ఉన్నాను వాటి కారణాలు 3-4 రీజన్సే. ఒకటేమో యూత్ అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ ఫార్మర్ డిస్ట్రెస్. ఈ 2-3 సాల్వ్ చేస్తే అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఈ కరప్షన్ కూడా సాల్వ్ అవుతుంది, టెర్రరిజం సాల్వ్ అవుతుంది, క్రైమ్ సాల్వ్ అవుతుంది, ఇవన్నీ కూడా సాల్వ్ అవుతుంది. అయితే మొదలనుకునేది మన ఇండియా హోప్లెస్ కంట్రీ, ఇట్లనే 60 ఏళ్ళు మెల్లగా ఇటు అటు పోకుండా మెల్లగా స్లో డెవలప్మెంట్ ఉంది. ఇంకా 60 ఏళ్ళు కూడా అట్లనే స్లో డెవలప్మెంట్ ఉంటుంది. వేరే దేశాలను మనం ఓవర్టేక్ చేస్తుంది. నిజంగానే ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, ఈవెన్ సింగపూర్ మన తీరుగానే ఉండే, చైనా మనకంటే బీదగా ఉండే, అందరు ఓవర్టేక్ చేస్తున్నాం, మనం అట్లే వెళ్ళబోతున్నాం. కానీ 3-4 ఇష్యూస్ అడ్రస్ చేస్తే వీ క్యాన్ లీప్ ఫ్రాగ్, జంప్ అండ్ బికమ్ ద వరల్డ్ లీడర్. వన్ ఆఫ్ దెమ్ ఇస్ పెట్రోలియం డిపెండెన్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్. అండ్ వేరే దేశాలు చేసినాయి, వాళ్ళ దగ్గర కూడా ఈ సమస్యలు ఉండే. కంపల్సరీ మిలిటరీ ఆర్ సోషల్ సర్వీస్ పెడితే ఇన్ 1 year యూత్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ గో. అప్రెంటిస్షిప్ పెడితే లాంగ్ టర్మ్ నాట్ ఓన్లీ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ గో, మన ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ పెరుగుతుంది, ఇన్నోవేషన్ పెరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ రాజకీయాల్లోకి రావడం, చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా నేను ఇప్పుడు మీ దగ్గర చూస్తున్నాను. కానీ మీలాగా ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆలోచిస్తే అసలు నిజంగా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశం అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం అనిపిస్తుంది. యాక్చువల్లీ అండి ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్. ఇప్పుడు ఈ 16th లోక్సభలో ఆల్మోస్ట్ 30% అనుకోవచ్చు నేను ఒక్కని కానీ ఎడ్యుకేటెడ్. 30% ఎవరు చేస్తున్నారు సార్, ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఇచ్చిన ఫండ్ ఏ విధంగా వెనకేయాలనే చూస్తున్నారే తప్ప మీలాగా ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దాం అన్న పాయింట్లో ఎవరున్నారు చెప్పండి? ఉన్నారండి, ఉన్నారు కొంతమంది. దే ఆర్ ఆల్సో మై కొలీగ్స్. నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను పార్లమెంట్. ఏవి స్వామి గారు అని ఉన్నారు, హీఈస్ ఫ్రమ్ ఒరిస్సా. అండ్ ఆల్సో సో మెనీ యంగ్స్టర్స్, కలికేష్, సుప్రియా సులే, వాళ్ళు చేస్తారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంది, నాకంటే ఎక్కువనో సిమిలర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, వాళ్ళు చేస్తారు. And so actually about 30% of the parliamentarians have good education. కానీ మేము చేసేది మాకు వచ్చిన 5 కోట్లతోటి ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. వీ కాంట్ మేక్, ఎందుకంటే చేవల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏడాదికి 5 కోట్లు ఏ మూలకు గొడవదు. అందుకే ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ పెడితే ఒక్క ఊర్లో పెట్టవచ్చు. బాత్రూమ్ క్లీనింగ్ అంటే 70 ఊర్లలో 70-80 ఊర్లలో పెట్టవచ్చు. లేకుంటే బోటింగ్ అంటే ఒక చెరువులు పెట్టవచ్చు. బట్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి మాస్గా చేస్తే అప్పుడు నిజంగానే ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఎందుకంటే అమలు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్రూ అమలు అవుతుంది. అండ్ రాష్ట్రంలో పాలిటిక్స్ అన్ని రాష్ట్రాలే, మన రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల ఎక్సెప్ట్ నేను అనుకుంటున్న కేరళలో ద క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ వెరీ లో. ఎగ్జాక్ట్లీ. సెంటర్లో ఇట్ ఈస్ లిటిల్, నాట్ అక్కడ కూడా అంత గొప్పగా లేకున్నా కూడా it is a higher level, higher quality of politicians and higher quality of policy making untadi Lok Sabhala compared to state assemblies in general. Sir, alage nenu net lo chusaanu meeru ee size gloves avi tadukuni bathroom clean chestunattu okkoni photos avi chusaanu nenu. ఆ పని మీరు చేసినప్పుడు మీ ఇంట్లో నుంచి మీ వైఫ్ కానీ మీ మామగారు అత్తగారు కానీ వాళ్ళ నుంచి వచ్చిన కామెంట్స్ ఏంటి? యాక్చువల్లీ మై ఇంట్లో బోత్ మై వైఫ్ సైడ్ అండ్ మై సైడ్ ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ అండి. ఓకే అండ్ అండ్ ఐ థింక్ వాళ్ళకు గర్వంగా దే వర్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఓకే దట్ వీట్ దారెండు అండ్ ఆ చేసే అవసరం ఉండే నాకు, ఎందుకంటే అది ఒక్కరోజు ఫోటో కూడా కాదు, ఆల్మోస్ట్ 10 days కంటిన్యూస్ చేసే అవసరం ఉండే, ఎందుకంటే మా దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. నీకు 10,000 ఇస్తా ఆర్ 9,000 శాలరీ ఉండే, జస్ట్ 4.5 గంటలు పనిచేయాలంటే వాళ్ళ తిండి లేక ఇంట్లో ఉంటాడు కానీ ఆ పని చేయడు. ఇది దీంట్లో తప్పేం లేదు, బాత్రూమ్ కడుగు తప్పేం లేదు. బహుశా ఇదే టైం బిల్ గేట్స్ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కలుగుతుండొచ్చు, అమెరికాలో అందరు కలుగుతారు, ఆడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే థియరీ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, కానీ ప్రాక్టికల్ చేయాలంటే నిజంగానే అయినా కూడా ఎవరు దొరకలేదు. నా లక్ ఏంటంటే ఒక యువకుడు దొరికిండు అండ్ కొంచెం స్మార్ట్ యువకుడే అండ్ హీ ఆల్సో టీచర్స్ కరాటే ఆన్ సాటర్డే అండ్ సండే. అయితే నేను చేస్తా అన్నాడు, అయితే హీ డిడ్ ఇట్. ఆయనకు తోడు నేను ఉండి చేసినాను ఫర్ 1 week. చేసినాక ఈ 1 week తర్వాత ఆపినాక ఈ వెంట ఆన్ ఫర్ 2-3 months. తర్వాత అరుణ్ జైట్లీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు వారిని కల్పిస్తే వారు అరుణ్ జైట్లీ గారు టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఓ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది పెద్దగా న్యూస్ పేపర్లో వచ్చింది. అయిపోయే వరకు హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది అండ్ అదర్ యూత్ ఆల్సో స్టార్టెడ్ కమింగ్. అయితే ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఐ డూ దాట్. అండ్ ఇప్పుడు కొంతమంది వస్తారు, నాకు ఇదే ఉద్యోగం కావాలి, నాకు సిటీలో 10,000 ఉద్యోగం అంటే దే డోంట్ వాంట్, దే వాంట్ ఇక్కడనే ఊర్లోనే వండుకుంటే 9,000 బాత్రూమ్ క్లీనింగ్. ఎందుకంటే వాళ్ళకు ట్రక్ ఉంటుంది, ఓ డిగ్నిటీ, వాళ్ళకు స్లీవ్స్ ఉంటాయి, ఓ మెషిన్ ఉంటుంది క్లీనింగ్ కొరకు. ఇవన్నీ కూడా ఇఫ్ యూ గివ్ దెమ్ డిగ్నిటీ అండ్ ఇఫ్ యూ గివ్ దెమ్ ఫైనాన్షియలీ ఆర్థికంగా మంచి జీతం ఇస్తే పీపుల్ విల్ కమ్. అంటే మీరు ఎస్పెషలీ రెడ్డి గారు లంచాలు తీసుకోరు, లంచాలు ఇవ్వరు, బాగా పని చేయిస్తారు, సిన్సియర్గా ఉంటారు. ఈయన తినరు, మమ్మల్ని తిన్నెవరు అనే పేరు సంపాదించుకున్నారు మీరు. చాలా మంది అనుకుంటారండి కదా అలాగా. అయితే నిజంగానే అసలుకు చెప్పాలనో చెప్పొద్దు, మేబీ యూ షుడ్ కట్ దిస్ ఆఫ్. ఇనిషియలీ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ అనమాట, బట్ దేశాన్ని ఒక్క రోజులో మారలేరు, కల్చర్ని ఒక్క రోజులో మారలేదు. ఈ కల్చర్ డెవలప్ అయింది, లంచాలు ఇది అన్నీ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అండ్ ఎస్పెషలీ నా డైరెక్ట్ నా ఫండ్స్ను ఈవెన్ 1 పైసా నేను ఎవరిని తినకుండా నేను అమలు చేపించేది. అండ్ 2-3 ఎగ్జాంపుల్స్ నా అంటే అందరూ అండం ఏంటంటే ఆయనకే అండి, వాళ్ళ తాతగారు నాన్నగారు దగ్గర నుంచి ఒక 3-4 జనరేషన్స్ నుంచి ఆయన స్టేబుల్గా ఉన్నారు, ఆయనకు అక్కర్లేదు, మమ్మల్ని కూడా ఆయన వల్ల మేము కూడా తినలేకపోతున్నాం. అవును కొంతమంది అంటారు. అయితే ఇనిషియలీ గ్రాస్ మిస్యూజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎంపీ లాడ్స్ తోటి ఫార్మేషన్ రోడ్ కొరకు 5 లక్షలు అడుగుతారు. ఫార్మేషన్ రోడ్ అంటే బండిబాటు ఉంటుంది, దాంట్లో రెండు ట్రక్ లోడ్స్ ట్రాక్టర్ లోడ్స్ మట్టి వస్తే దాని ఫార్మేషన్ రోడ్ అవుతుంది. సో అటువంటి పనులు నేను ఇచ్చుడు బంద్ చేసిన ఫస్ట్, అసలుకు ఇస్తేనే ఇస్తాను. సో అటువంటివి నేను అలౌ చేస్తాను, ఏది సీసీ రోడ్లు అండ్ ఆల్ వే దేర్ ఇస్ లెస్ కరప్షన్ అండ్ వర్క్ ఇస్ డన్. ఓ 5 లక్షల పని ఇస్తే 3.5 లక్షలైనా 4 లక్షలైనా పని అవుతుంది. ఓ 1 lakh ఆఫ్ కోర్స్ ఎక్సెస్ అవుతుంది, అది ప్రాఫిట్ అనుకోవచ్చు, కాంట్రాక్టర్ ప్రాఫిట్ అనుకోవచ్చు. సార్ అలాగే మీ రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీతో మొదలైందని అనుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే, కానీ మీరు రీసెంట్గా టీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దీనికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన ముఖ్య కారణం ఏంటంటే, నాకు చిన్న ఉన్నటువంటి తెలంగాణ ఇష్యూస్ తెలుసు, మా తాతగారు తెలంగాణ కొరకు పోరాడిండు అండ్ తెలంగాణ సాధించేందుకు 2 పార్టీలు ముఖ్య కారణము, ఒకటేమో టీఆర్ఎస్, ఇంకోటేమో కాంగ్రెస్. అయితే ఉద్యమంలో నేను పాల్గొన్న, జీఈలా విప్రోలో పనిచేసినాక నేను యువకులతోటి యూత్ ట్రైనింగ్ ప్రోగ్రాము, జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ పెడుతుంటిని. అప్పుడు ఆ ఎన్జిఓలు అందరు యూత్ ఉండే, వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కేసీఆర్ గారు వారి నోటీస్కి వచ్చింది. అయితే వారు 2-3 సార్లు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కామని అడిగిన. దాని తర్వాత ఆల్మోస్ట్ more than 1 year కేటీఆర్ గారు మీరు తప్పక పార్టీలో జాయిన్ కావాలి అని ఎన్నోసార్లు కలిసిండ్రు, ఇంటికి కూడా వచ్చేది. అయితే నేను చెప్పిన నాకు అసలుకి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధనలో పాల్గొంటా కానీ పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలుకి ఐ విల్ నాట్ జాయిన్ పాలిటిక్స్, ఇట్ ఈస్ నాట్ మై అంబిషన్. అండ్ అంటే తను అన్నారు కరెక్ట్, తెలంగాణ సాధించాలంటే రోడ్ల మీద జస్ట్ యూ కాంట్ డూ ఉద్యమము, మీ అసంటోల్ పాలిటిక్స్ కూడా రావాలి అని కన్విన్స్ చేసిండ్రు. సెవరల్ టైమ్స్ దే మెట్ మీ. అప్పుడు పాలిటిక్స్ రావాలంటే టీఆర్ఎస్ ఈజ్ నాట్ ద ఓన్లీ పార్టీ, ఈవెన్ అదర్ కాంగ్రెస్ ఈజ్ ద అదర్ పార్టీ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద తెలంగాణ. అండ్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఇవ్వబోతుంది కాంగ్రెస్. అప్పుడు సోనియా గాంధీ గారు ఉండే. అయితే నేను అప్పుడు షెల్జా కుమార్ గారిని, గులాం నబీ ఆజాద్ను ఎంతోమందిని కలిసినాను. అండ్ దే టోల్డ్ యు ఆర్ వెల్కమ్. కానీ తెలంగాణ ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీయే అప్పుడు దే వర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాజిటేషన్. అండ్ వాళ్ళొక్కరే మీరు తప్పనిసరిగా రావాలని నన్ను రిక్వెస్ట్ చేసినారు. అందుకే టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా. పాలిటిక్స్లో జాయిన్ కావాలంటే అది ఈ 2 ఆప్షన్స్ అలా. కాంగ్రెస్ నేను అందరితో కలిసినాను, టీఆర్ఎస్లో కూడా కలిసినాను. నేను టీఆర్ఎస్ చూస్ చేసిన. నాకు చాలా సంతోషం ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా లేకుండే, ఒక్కరు కూడా లేకుండే అప్పుడు. అండ్ తెలంగాణ సాధించడము, రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఓ ఎంపీ గెలిచిందంటే అది అసాధ్యమైంది. అండ్ డెఫినెట్లీ ఇది టీఆర్ఎస్కు బూస్ట్ అయింది. నేను ఎంపీ అయినాక ఆ ప్రెషర్ తోటి ఎంతోమంది ఎమ్మెల్యేలను ఇటు సైడ్ జాయిన్ అయినారు. టీడీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అండ్ సో అది జాయిన్ అయ్యాడు. ఇడిచిపెడుతందుకు కారణం ఏంటంటే ఆ పార్టీ నుంచి ఆ పరిస్థితులు మారినాయి. ఎట్లయితే ప్రజలు మారుతారో పార్టీలు కూడా మారుతాయి. అండ్ ఎవరైతే తెలంగాణ మీద ఫోకస్ ఉంది అది ఫోకస్ లేకపోయింది, ఆ ఫోకస్ ఇంకెటో పోయింది. అండ్ అధికారంకి వచ్చినాక చాలామంది మారుతారు, నేను కూడా మారుతా బహుశా. అండ్ ఆ మార్పులు నాకు సూట్ కాలేదు. ముఖ్యంగా ఏంటంటే స్పెషలీ ఎందుకో మా రంగారెడ్డి జిల్లాను టోటల్ నెగ్లెక్ట్ అయింది. నేను టీఆర్ఎస్ పార్టీల ఎంపీ క్యాండిడేట్గా నేను అక్కడ అడిగే ఎన్నో వాగ్దానాలు చేసిన. ఇక్కడికి వస్తే మనకు సాగునీరు, తాగునీరు వస్తుందన్నాం. సాగునీరు రాలేదు. తాగునీరు అయితే తర్వాత మిషన్ భగీరథ అయినాక ఇంటింటికి నల్లా రాకుంటే ఓటు వేయకు, ఓటు అడగమన్నారు. నల్లా రాకుంటేనే ఓటు అడిగినరు, ఇంకా వేరే ద్వారా ఓట్లు పొందినరు వాళ్ళు. అండ్ సో సాగునీరు రాలేదు, తాగునీరు రాలేదు. తర్వాత GO 111 అనే ఓ ఘోరమైన చట్టాన్ని తీసేస్తామన్నారు. ఆ GO 111 అట్లే ఉన్నది. ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు. ఉద్యోగాలు తీసుకురాక కొత్త ఉద్యోగాలు ఏం సృష్టించలేదు. అండ్ ఉన్న పోస్టులు భర్తీ చేయలేదు. సో ఎన్ని రకాల బిట్రేయల్ జరిగింది. ఇవన్నీ చూసి ఆ బిట్రేయల్లో నేను కూడా ఒక భాగం. ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఆ ప్రామిసెస్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ, నేను, కేసీఆర్ గారు, వీళ్ళు అందరం బాధ్యత. నేను అక్కడ ఉంటే నేను కూడా ఒక ప్రజలకు ద్రోహం చేస్తున్నా అని అనుకునేది. దీనికి నిజంగానే మనము ప్రజాప్రతినిధిగా ఉంటే నేను ప్రజలు ఏం కోరుతారో అది చేయాలి. అండ్ ప్రజలు ఇది అన్నీ కూడా కోరుతలేరు. టీఆర్ఎస్ పార్టీ ఇవి చేసినాయన్నీ తప్పు అని వాళ్ళు ఎంతోమంది నాకు చెప్తున్నారు. అయితే అదే కాక ఎవరు నేను ఈ ఉద్యోగాలు సృష్టించానని చెప్పినాను కోట్పల్లి లేఖలా. నేను సృష్టిస్తే టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది లీడర్స్ సహించలేక దాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేసిండ్రు. ఈ అన్ని కారణాల వల్ల నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలి బయటికి రావాల్సి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ తరఫున మీరు ఎంపీగా పోటీ చేస్తే మీకు టికెట్ వస్తే కనుక, సపోజ్ మీరు అక్కడ విన్ అయితే ఈ పనులు ఖచ్చితంగా చేయాలి అని ఏమైనా అనుకున్నారా? అవునండి. ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినానో ఈ స్కూల్ టాయిలెట్ క్లీనింగ్ నాట్ 75 విలేజెస్ 600-700 విలేజెస్లో స్టార్ట్ చేస్తాము. అండ్ హోప్ఫుల్లీ అప్పుడు ప్రభుత్వం కోఆపరేట్ చేస్తుంది. తర్వాత ఈ బోటింగ్ రూరల్ టూరిజం ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేస్తాను. ఇంకో ప్రాజెక్ట్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసినాను, దాన్ని ఇంకా అది చాలా రోజు పడుతుంది, అవి పాపులరైజ్ చేస్తాను. నేను ఇప్పుడు పెద్దమంగళారం ప్రాజెక్ట్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఆ ఊరికి దాదాపు 50 lakhs రెవెన్యూ ఊర్లోనే జనరేట్ అవుతుంది. అవి ఇంకా 20-30 విలేజెస్ అండ్ నేషనల్ పాలసీ చేస్తానికి ప్రయత్నిస్తాను. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నా అభిప్రాయంలో వచ్చే ప్రభుత్వము కేంద్రంలో కాంగ్రెసే ఉంటుంది. దాని ద్వారా ఈ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ షోకేస్ చేసి నేషనల్ పాలసీ చేస్తాము. అయితే ఈ మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఏవైతుంటే జాబ్ రూరల్ జాబ్ క్రియేషన్ ఆంటర్ప్రినర్షిప్, ఇంకోటి అవర్ ఫుడ్స్ తోటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ద ఫార్మ్, అంటే ఫార్మర్స్ కూరగాయలు అమ్మే బదులు ప్రాసెస్ కూరగాయలు అమ్మేటారు. అంటే ఫార్మే ఒక ఫ్యాక్టరీ అవుతుంది, అంటే రైతులే ఒక చిన్న ఫ్యాక్టరీ తెరుస్తారు. అయితే 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిన, అంటే పొలంలోనే టమాటాలు అమ్మే బదులు టమాటా ప్యూరే అమ్ముతారు. ఆ టమాటా ప్యూరే రైతులు వాళ్ళ పొలంలోనే తయారు చేస్తారు. అట్లనే దాల్ మిల్స్, కందిపప్పు మిల్స్ చిన్న చిన్నవి, అవి వెనకట గిర్నీలు అనేది, గిర్నీలు చిన్న గిర్నీల క్వాలిటీ మంచిగా రాదు. ఇప్పుడు కొత్త మిషనరీ వచ్చింది, చిన్న గిర్నీ అంతా 5-6 లక్షల ఇన్వెస్ట్మెంట్ గిర్నీలు, యాజ్ గుడ్ క్వాలిటీ యాజ్ బిగ్ మిల్స్, అటువంటి ఒకటి స్టార్ట్ చేసినాము. అయితే రూరల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ ప్రొడక్టివిటీ అని పెరుగుతాయి. సో డెఫినెట్లీ ఇవే నేను పర్స్యూ చేస్తాను. ఇంకోటి వన్ ఆఫ్ మై అదర్ స్మాల్ ప్రాజెక్ట్స్ నేను వేసుకున్న చెప్పులు, అవి వెనకట చెప్పులు ఊర్లో చెప్పులన్నీ ఊర్లోనే తయారయ్యేది. అంటే గ్రామీణ ఎకానమీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ అగ్రికల్చర్ కాదు, ఎగ్జాక్ట్లీ అన్ని వస్తువులు ఊరినే తయారయ్యేది. ఇప్పుడు పంటలు తప్ప అంత స్కిల్ ఉందా సార్ ఇప్పుడు ఇప్పుడు జనాల్లో ఉన్నాయి, కానీ మెకనైజేషన్ ప్రొడక్టివిటీ ఇవన్నీ ఏమైందంటే ఊర్లో చెప్పులు తయారు చేస్తే ధర ఎక్కువ అవుతుంది. చైనా నుంచి చెప్పులు ఇంపోర్ట్ చేస్తే, లేకుంటే ఢిల్లీ హర్యానా నుంచి ఇంపోర్ట్ చేస్తే తక్కువ. ఊర్లో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైంది. అండ్ బట్ వేరే యూరోప్లో ఎట్లా అవుతున్నాయి, యూరోప్లో ఊర్లలో ఉత్త అగ్రికల్చర్ కాదు, వాచెస్ ఊర్లలో తయారవుతున్నాయి, స్విస్ వాచెస్ స్విస్ ఊర్లలో తయారవుతున్నాయి, ఎన్నో మిషనరీ ఊర్లలో తయారవుతున్నాయి. అండ్ స్విస్ వాచ్ కొత్తది కాదు, ఇన్కట్స్ చేస్తుండేది. స్విస్ చీజ్ ఊర్లలో తయారవుతుంది. ఎన్నో ఇప్పుడు యూరోప్లో కూడా ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో అదే దెన్ అగ్రికల్చర్ సో మెనీ స్మాల్ ఇండస్ట్రీస్ అదే. ఇప్పుడు మన ఊర్లలో ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ఏ వస్తువు అయినా కూడా బయట నుంచి రావాలి. ఒక కుండ ఊర్లో తయారయ్యేది, చెప్పులు ఊర్లో తయారయ్యేది, బట్టలు ఊర్లో తయారయ్యేది. ఇప్పుడు సో అవి రివైవ్ చేయాలి. అండ్ అవి రివైవ్ చేయవచ్చు, ఎందుకంటే యూరోప్లో ఎట్లయినాయి, జపాన్లో కూడా ఊర్లు ఉన్నాయి. కిచెన్ నైఫ్స్ జపాన్లో ఊర్లో తయారవుతాయి, సిటీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కాదు. అండ్ సో ఆ ఎకానమీ డెవలప్ చేయాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎన్నికల గురించి మాట్లాడుకుంటే కనుక డబ్బు లేనిదే ఓట్లు ఎక్కడా పడే పరిస్థితి కనపట్టలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మీరు మీ మంచితనం, మీ ఎడ్యుకేషన్, మీ సాఫ్ట్ నేచరు, 10 మందికి హెల్ప్ చేయాలనే ఈ నేచర్లో మరి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఏ విధంగా మీరు నెగ్గుకుంటూ రాగలరనేది నాకు అర్థం కాలేదు. లాస్ట్ టైం అండి దీని ద్వారానే గెలిచాము. మంచి పేరు, ప్రజలకు హెల్ప్ చేయాలి, హెల్త్ కేర్లా, ఎడ్యుకేషన్లా, జాబ్స్లా, సోషల్ వర్క్లా, వీటన్ని ద్వారా ప్రజలు గ్రహించి ఓటేసినారు. కానీ ఈసారి మొన్న అయిన అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే చాలా బాధాకరమైంది. నిజమండి, హోల్ ఇండియాను మార్చిండ్రు. మన తెలంగాణ ఎలక్షన్స్ మనం ఆర్టీఐ అప్లై చేసినాము, ఆల్కహాల్ ఎంత అమ్ముడు పోయిందని. నేను ఓ పార్టీ ఈ పార్టీ చేసింది ఈ పార్టీ చేయలేదని దాంట్లో పోదలుచుకోలేదు. ఒక్క సంవత్సరంలో ఆ నెలలోనే మొత్తం కన్జ్యూమ్ అయిందట. 1 yearకి సంబంధించిన సేల్స్ అంతా ఒక నెలలో అయిందట. అంటే ఇది చాలా అందరు రాజకీయ నాయకులు ఈ రాష్ట్రం సంబంధించి తన ఉంచుకునే పరిస్థితి. ఇది ప్రజలను ఆల్కహాల్ క్వార్టర్ బాటిళ్లతో కొనుడు ఇంత లార్జ్ స్కేల్ అప్పుడప్పుడు అయ్యేది ఊర్లలో. ఇంత లార్జ్ స్కేల్ అది అసెంబ్లీ ఎలక్షన్ భారతదేశంలో ఎక్కడ కాలేదు. అండ్ ప్రజలకు అది అలవాటైందా? అన్ఫార్చునేట్ దురదృష్టం ఏంటంటే దాని తర్వాత మళ్ళా పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. అక్కడ కూడా ఇది అంతకంటే ఎక్కువ. మన ఎలక్షన్స్ కి మా ఇంట్లో సర్వెంట్ చెప్తాం సార్ 5000 ఇచ్చారంట పర్ హెడ్ పంచాయతీ ఎలక్షన్స్ 5000 5000 అండ్ ఓ వారము దావత్ జరుగుతా ఉంటది ఓపెన్ హౌస్ టెంట్స్ గొర్రెలు కోయడము ఆల్కహాల్ సర్వ్ చేస్తాం అయితే ఇంట్లో పెళ్ళైనప్పుడు 2-3 క్యాంప్స్ ఉంటాయి సో పంచాయతీ ఎలక్షన్స్ కూడా we saw that కానీ ఈ ఫైనాన్షియల్గా చూస్తే పంచాయతీ ఎలక్షన్స్ ఉదాహరణంగా మా చేవెళ్ళ ఈవెన్ ఇంక్లూడింగ్ మా పెద్దమంగళారం కొన్ని విలేజెస్ అలా కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి సర్పంచ్ కొరకు ఈచ్ సర్పంచ్ క్యాండిడేట్ స్పెంట్ 1 or 2 crores పెద్ద గ్రామాల్లో ఏం 3, 4, 5, 6 crores కూడా ఖర్చు పెట్టిండ్రు నా చేవెళ్ళ పార్లమెంట్లో ఓ 1000 గ్రామాలు ఉంటే 1000 గ్రామాలు ఇంటూ ₹1 కోటి అంటే 1000 కోట్లు అవుతుంది అట్లా చూస్తే ఎంపీ ఎలక్షన్స్ 1000 కోట్లు ఖర్చు పెట్టగలరా ఖర్చు పెట్టగలరు ఎంత ధనవంతుడైనా ఖర్చు పెట్టగలరు అట్లనే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అందరూ దాదాపు 20-30 కోట్లు ఖర్చు పెట్టినారు అంటే 30 కోట్లు ఇంటూ 7 అసెంబ్లీస్ అంటే అది 200 crores ఎక్కువ అవుతుంది 200 crores ఖర్చు పెట్టగలుగుతా ఖర్చు పెట్టగలరు అండ్ ఖర్చు పెట్టగలిగినా కూడా నేను నాకు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఓ సిద్ధాంతం ఉన్నది ఇది తప్పు ఇది మంచిది అని చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నా అవన్నీ పక్కకు పెట్టి గెలుస్తందుకు నేను పైసలు ఆల్కహాల్ ఇవ్వాలా అదొక మారల్ క్వశ్చన్ మారల్ డైలమా సంగీత్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు మై షో దిల్ సే విత్ అంజలి థ్యాంక్ యూ యాజ్ అ పార్లమెంటేరియన్ వ్యక్తిగతంగా ఇక్కడ ఎన్నో ప్రాజెక్ట్ చేసిన బాత్రూమ్ క్లీనింగ్లు రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ అట్లనే సిటీలో చర్లన్నీ మురికి కుంటలైనవి ఎస్టీపీస్ లేవు అయితే వాటి మీద ఫోకస్ చేసి నేను కొత్త కొత్త యంత్రాలు బోట్లు తయారు చేసి ఈ గుర్రపు డెక్క ఇవన్నీ క్లీన్ చేసి మొదలుపెట్టింది దాని తర్వాత ఎమ్మెల్యేలు కూడా నాతో జాయిన్ అయినారు దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రయత్నం చేసింది సో ఇవెన్నో చేసినాము కానీ పార్లమెంట్లో యాక్చువల్లీ మన రాష్ట్రానికి మన ప్రాంతానికి అవసరమనే ఎన్నో చేసినాము డిమాండ్ చేసినాము అవి కొన్ని అయినాయి కొన్ని కాలేదు కంది బోర్డు పెట్టమని అడిగినాము అవి కాలేదు కానీ ముఖ్యంగా తాండూర్ స్టోను నాపరాయి మీద జీఎస్టీ తక్కువ చేయమని 3 సార్లు రిప్రజెంటేషన్ చేస్తే 2 సార్లు తక్కువ చేసిండ్రు ఇది చాలా లాభమైంది ప్రాంతానికి అట్లనే వికారాబాద్ టూరిజం సెంటర్ చేయాలని అనంతగిరికి టూరిజం పెంచాలి ఇవి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద చేద్దామంటే కొంత అంగీకరించడం కానీ అమలు కాలేదు అట్లనే వికారాబాద్కు పాస్పోర్ట్ సెంటర్ తేవాలంటే అది అంగీకరించారు పాస్పోర్ట్ సెంటర్ అలాట్ కూడా అయింది సో ఇక్కడ చేసినాము ఈ ప్రాంతానికి అవసరం ఉన్నాయి అంటే స్పెషల్లీ చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అవసరం ఉన్నాయి చేసినాము రాష్ట్రానికి అవసరం ఉన్నాయి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ నేను ఒకరిని 10 సార్లు రేస్ చేసిన సపరేట్ హైకోర్టు రికార్డ్ మీద ఉంది అట్లనే ఎయిమ్స్ కావాలి రాష్ట్రానికి అవసరం ఉన్నాయి ఎన్నో కూడా క్యాంపా ఫండ్స్ రిలీజ్ చేయమని ఇవన్నీ కూడా చేసే అవకాశం దొరికింది ఆ అవకాశం నేను మంచిగా వాడుకున్నానని అనుకుంటున్నాను ఎక్సలెంట్ సార్ సో మనస్ఫూర్తిగా చెప్తారు జీ మీ ఇద్దరు మ్యారేజ్ అప్పుడు మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలిసింది నాకు మీ పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు అసలు అవకాశం మీకు వచ్చిందా లేకపోతే ఆయన ఏ విధంగా ఎందుకు నచ్చారు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారంటే మీరు ఏం చెప్తారు So first meeting and is more about getting to know each other and first meeting love I mean physically nachotsu gaani you need to personalities artham cheskovala naaku chaala nachin oka point endante this was 30 years ago ankondi 31 years ago aa time lo andaru adugutunnaru boy em chepparu what is going to happen ani tanu he sent word back what is the girl saying okay So someone who felt that the girl's opinion is important, our time low, you know, he had studied abroad, he's a big judge's son, chala manchi sambandham ani ankunnaru appudu aa time lo Apollo was not very big. So alanti idi he was asking for my opinion and felt that that is as important as his opinion. దానిలో తెలిసింది దట్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఒక మంచి హ్యుమానిటేరియన్గా కనిపించారు అది చాలా నచ్చింది నాకు సార్ మీకు మేడంని చూసిన వెంటనే ఈవిడ చాలా బోల్డ్ లేడీ రెబల్ క్యాండిడేట్ అనిపించారా మీకు లేదు అనిపించారా లేదా మీకు? బోల్ లేడీ అని తప్పక అనిపించింది, కానీ రెబల్ క్యాండిడేట్గా ఎక్కువ అనిపించలేదు అప్పుడు. అండ్ నేను క్యాన్సేరియన్ అండి, ఐ కెన్ ఫిట్ మెనీ రోల్స్ లైక్ రాజర్స్, సో ఐఎమ్ నాట్ రియల్లీ ఎ రెబల్ క్యాండిడేట్. సో మేడం నుంచి అప్పుడు మీకు ఆ రోజు నచ్చింది అని చెప్పడానికి రీజన్ ఏంటండి? యాక్చువల్లీ పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యామిలీ, అండ్ వచ్చినా కూడా ఓ కమ్యూనికేషన్ వాజ్ వెరీ ఈజీ అండి. ఫస్ట్ టైం కలిసినా కూడా, అంతకుముందు ఒకటి రెండు సార్లు ప్రాబ్లీ చూసిండొచ్చు దూరం నుంచి మెడ్రాస్లో, కానీ ఈజీగా కమ్యూనికేట్ చేస్తుండే. అండ్ యాక్చువల్లీ మా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ మధ్యలో ఆల్మోస్ట్ 10 months, ఆల్మోస్ట్ 1 year గ్యాప్ ఉండే. అయితే ఎంగేజ్మెంట్ అయినాక ఆల్మోస్ట్ 1 year తర్వాత మ్యారేజ్ అయింది. నేను ఎంగేజ్మెంట్ అంటే అంటే అఫీషియల్ ఎంగేజ్మెంట్ మన పద్ధతి ప్రకారం మ్యారేజ్ 1 day ముందు, బట్ ఒప్పుకున్నాక నేను అమెరికా పోయినాను. తర్వాత ఎన్నోసార్లు ఫోన్ల తర్వాత మాట్లాడడం జరిగింది. ఓసారి యూకేలో కలిసినాం అనుకుంటా. అప్పుడు కొంచెము వారు పర్సనాలిటీ మంచిగా నాకు అర్థమైంది. ఏంటంటే ఈజీ గోయింగ్ కానీ వాల్యూస్ మెయింటైన్ చేస్తారు తను అని అర్థమైంది. అది నాకు చాలా నచ్చింది. తర్వాత యాజ్ అ కంపెనీ ఆల్సో దట్ టైమ్ ఇన్ లండన్ వాస్ ఫన్. కానీ అప్పుడు we were there for 2-3 days అనుకుంటా. ఓకే, అండ్ దట్ వాజ్ అ ఫన్ టైమ్. అండ్ ముఖ్యంగా తన పర్సనాలిటీ ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చినాయి. అంటే ఆ టైంలో మీ మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి మధ్య ఉన్న ఆ పీరియడ్లో ఆయన మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారండి? He gave me a tape. ఆ రోజులలో we didn't have all this digital music, so he gave a disc, a CD disc, of Earl Klum, a musician, very beautiful, thought-provoking music. Okay. And I really liked that. Okay. He also wrote very few, but 1 or 2 very nice personal notes, and I thought that was, you know, more meaningful than just buying any, you know, anything available in a shop. So. ఒక విషయం చెప్పండి, ఆయన బిజినెస్ వైస్ కానీ రాజకీయాల్లో కానీ ఆయన అంత బిజీగా ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్గా, వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్గా మీరు కూడా ఉన్నారు. సో మీ బిజీలో మీరు, ఆయన బిజీలో ఆయన ఉన్నప్పుడు మీ ఇద్దరికి మీ ఒక పర్సనల్ లైఫ్ అనేది డెఫినెట్గా ఉండే తీరుతుంది ప్రతి ఒక్కరికి. టైం ఎలా సెట్ చేసుకుంటారు? సో పాలిటిక్స్ కన్నా ముందు ఐ థింక్ వీ హ్యాడ్ లాట్ మోర్ టైమ్ అండి, బికాజ్ వన్ థింగ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అదొక సిస్టమ్ అన్నమాట. వీ వుడ్ ఆల్వేస్ కమ్ హోమ్ టు స్పెండ్ టైమ్ విత్ ద చిల్డ్రన్. పిల్లలు చాలా ముఖ్యం మాకు. వాళ్ళని నేను ట్రావెల్ చేసినా కానీ ఐ విల్ కమ్ బ్యాక్ బై ది ఈవినింగ్. తను అప్పుడు జీలో చాలా బిజీగా ఉండే, జీ విప్రో. హీ వుడ్ ఆల్సో ట్రై టు మేక్ హిజ్ ట్రిప్ షార్ట్. సో వీ సింక్డ్ అవర్ క్యాలెండర్స్ అలాట్. లాస్ట్ 4.5 years ఐ డోంట్ థింక్ ద కిడ్స్ ఆర్ ఐ హ్యావ్ సీన్ మచ్ ఆఫ్ హిమ్, బట్ ఐ థింక్ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. వీ అండర్స్టూడ్ హిజ్ పర్సనాలిటీ, హిజ్ ప్యాషన్, హిజ్ విజన్. సో ఒక మ్యారీడ్ లైఫ్లో డిఫరెంట్ ఫేజెస్ వస్తాయి అనిపిస్తుంది నాకు. అండ్ అట్ డిఫరెంట్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ టు ఈచ్ అదర్. సో ఈ ఫేజ్లో ద హోల్ ఫ్యామిలీ ఈజ్ అడ్జస్టింగ్ టు హిజ్ స్కెడ్యూల్. సో అది అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ వాట్సాప్, ఫేస్ టైమ్ వెరీ హెల్ప్ఫుల్ టు స్టే ఇన్ టచ్. మీ నాన్నగారికి 4 ఆడపిల్లలు. అవునండి. మీకు 3 మగపిల్లలు. అవునండి. ఏమనిపిస్తుంది మీకు? అక్కడేమో అసలు మగపిల్లలు లేరు, ఇక్కడ మీకు అసలు వెయిట్ చేశారా? ఆడపిల్ల కావాలి, నేను వెయిట్ చేశాను, అందుకే మగపిల్లలు కన్నారా? సో ఐ థింక్ డెఫినెట్లీ నాకైతే డాటర్ కావాలని అనిపించింది. ఓకే. కానీ ద బాయ్స్ హ్యావ్ బిన్ వండర్ఫుల్. అండ్ ఇట్స్ ఈజీ అండి టు హ్యావ్ ఆల్ 3 బాయ్స్, బికాజ్ ఇంట్లో గేమ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, డాగ్స్, క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ గేమ్స్, ఇట్ వాజ్ అ ఫన్ హౌస్ హోల్డ్. వాళ్ళు వస్తే వాళ్ళు మాత్రమే రారు, వాళ్ళతో ఈచ్ వన్ విల్ హ్యావ్ 3 ఫ్రెండ్స్ విత్ దెమ్. సో వీ హ్యాడ్ అ హ్యాపీ హౌస్ విత్ కిడ్స్, హ్యాడ్ ఫన్. నాకు ఎప్పుడూ ఆడపిల్లల లోత్ అనిపించింది, కానీ My sister's daughters are very much like my daughters. Okay. So Sinduri Madras like Upasana, Anushpala, Muguru unnaru. So naku eppudu anpistadi నాకు బిడ్డలు ఉన్నారనే అనిపిస్తది. మీ మిగిలిన ముగ్గురు సిస్టర్స్ ఏం చేస్తున్నారండి రైట్ నౌ? సో ఆల్ ఆఫ్ us are working in the hospital and each one has a role or a portfolio and అందరం వచ్చి డాడీ విజన్ చాలా గొప్పైన విజన్ we've taken it as our own mission as well, so we all work together in the hospital. Okay. ముందుగా మీకు ఇది చెప్పాలి, మొన్న మన బోర్డర్లో జరిగిన యుద్ధంలో సైనికులు వీరమరణం చెందినప్పుడు అపోలో హాస్పిటల్స్ నుంచి మీరు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది, హాస్పిటల్ మీరంతా కూడా. సార్ దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో వినాలండి. సో క్లియర్లీ అండి మాకు ఎప్పుడు అనిపించేది దట్ ఆర్మీ వాళ్ళు, సిఆర్పిఎఫ్, దే ఆర్ ది పీస్ కీపర్స్ ఆఫ్ ద నేషన్ అండ్ హాస్పిటల్ ఇస్ ద హెల్త్ కీపర్ ఆఫ్ ద నేషన్. అపోలో అట్లనే మా స్టాఫ్కు, అపోలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం, వీ ఆల్వేస్ గేవ్ ఆర్మీ పీపుల్ డిస్కౌంట్. బట్ ఇది ఒక పెద్ద బ్లోలా కనిపించింది. మనం అఫ్కోర్స్ వీ ఆల్ ప్రేడ్ అట్ ఎవ్రీ సెంటర్, వీ హ్యాడ్ క్యాండిల్ లైట్ ఇట్లా ప్రేయర్. తను చాలా ఫీల్ అయ్యారు, యూనో చాలా మంది తెలుసు కూడా మనకు. బట్ వాట్ కెన్ వీ డూ, దిస్ ఈస్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. Not just in material, government pay chestaru, it's not the thing, but our sentiment vachi mem meetho unnamu, mee noppi, we are feeling your pain annattu oka message ga. And chairman chaala rare ga social media lo vastaru, but ee message aithe mem cheppinam, this is from your voice because it's the, as the head of the family, it's a very important message ani. Exactly. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ వాళ్ళకి ఏ ఇంజూరీ అయినా ఎలాంటి సర్వీస్ అపోలో హాస్పిటల్ నుంచి లభిస్తుందంట. వీఆర్ వెరీ హ్యాపీ టు ట్రీట్ అండి. కొంతమందికి రీహాబ్ అవసరం అవుతుంది, ఇంజర్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు. రీఫిక్సేషన్గా మాది ఆర్థోపెడిక్ అండ్ న్యూరో సైన్సెస్ కలిసి పనిచేసి ప్లాస్టిక్ సర్జరీతోని ఇంప్రూవ్మెంట్ ఏం చేయగలిగినా ఇన్ ఎనీ ఆఫ్ ద హాస్పిటల్స్, సో వాళ్ళు ఫ్యామిలీ దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. వీ హ్యావ్ రిటన్ ఆల్సో టు ద గవర్నమెంట్ అండ్ గివెన్ దిస్ మెసేజ్. సోషల్ మీడియా మాత్రమే కాదు, వీవ్ రిటన్ టు ద గవర్నమెంట్ అండ్ గివెన్ దిస్ మెసేజ్. ఓకే. ఓకే. ఒక ఉమెన్ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? ఒక్క టైం అని చెప్పలేమండి. మా పిల్లలు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ అవుతాం. హస్బెండ్ ఈజ్ హ్యాపీ, యువర్ హ్యాపీ. యువర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ, యువర్ హ్యాపీ. పబ్లిక్ అక్నాలజెస్ వాట్ యువ్ డన్, దాని ద్వారా కూడా మాకు చాలా ఒక సంతృప్తి అనిపిస్తుంది. మా హస్బెండ్ అనుకున్నది ఆయన చేయగలిగితే దట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఐ థింక్ విమెన్ ఇండివిజువల్గా వాళ్ళు అచీవ్ చేస్తారు, but through their family also they achieve. So our opportunities for happiness and situations for sadness rendu untai maaku. So endukante pillalaku problem aina, school la problem aina, dentla aina first maake cheppi mem feel aitam kada. Generally sir ki eppudu kopam vastundi, ఎలాంటి సిచ్యువేషన్స్లో అనుకో జనరల్గా కోపం రాదనుకుంటున్నాను, బట్ వస్తే ఇలాంటి వాళ్ళకి తగ్గుతుందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆయన కోపం వచ్చే అవకాశం ఉంది? సో ఆనెస్ట్గా చెప్పాలంటే అంటే ఆయనకు చాలా కోపం వస్తుంది, చాలా ఫ్రీక్వెంట్గా కూడా కోపం వస్తుంది. బట్ ఒక్కటి తను చెప్పింది ఒకరు అర్థం చేసుకొని, ఇఫ్ హీస్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ అండ్ దే డోంట్ డూ ఇట్, అప్పుడు కోపం వస్తుంది డెఫినెట్లీ. బట్ నాకు వన్ థింగ్ ఐ ఫీల్ ఇస్ తను మనసులో ఉంచుకోడు. హీ గెట్స్ యాంగ్రీ ఫర్ జెన్యున్ థింగ్స్ అండ్ హీ ఫర్గివ్స్ ఈజీలీ. అది హీ నెవర్ కీప్స్ ఇట్ ఇన్ మైండ్. అండ్ ఇంకోటి అది బయటకు వస్తే మంచిది, లోపల పెట్టుకొని బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అది. దట్స్ అనదర్. ఐఎమ్ హ్యాపీయర్ దీస్ డేస్ ఇఫ్ హీ షౌట్స్, బట్ దట్ ఈస్ ఆఫ్టర్ 31 years ఆఫ్ అండర్స్టాండింగ్. ముందు నేను అనుకునేది ఎందుకు ఇట్లా వస్తారు మీరు, కామ్గా చెప్పొచ్చు కదా అని అనిపించేది. బట్ ఇంకోటి తను ఐ రెడ్ వెరీ గ్రేట్ కొటేషన్ దట్ పీపుల్ హూ ఫీల్ డీప్లీ ఆల్సో ఫీల్ యాంగ్రీ. కోపం రాకుంటే దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ డీప్ ఫీలింగ్స్ ఆర్ డీప్ ప్రిన్సిపల్స్. సో ఎవరైనా ఒక ప్రిన్సిపల్ దాటి ఏదో ఒక తప్పు అవుతుంటే దానికి కోపం రావాలి. అండ్ తను కోపం వచ్చేది మాత్రమే కాదు, చాలా ధైర్యంగా మాట్లాడతారు కూడా. So they get angry, but they don't communicate. He is fearless in his communication. It creates difficult situations, but silently we should be proud of him. ఇప్పటి వరకు ఇన్నేళ్ల మీ వైవాహిక జీవితంలో మీరు మీ నాన్నగారి దగ్గర ఉన్నప్పటి నుంచి ఇప్పుడు సార్ వచ్చేంత వరకు ఒక పని ఖచ్చితంగా ఇది చేయాలి అని అనుకుని ఇప్పటి వరకు అది చేయలేకుండానే డేస్ అలా గడిచిపోతున్నాయి. అలాంటిదేమైనా ఉందా? చేయాలని చాలా అనుకున్నారు మనసులో, కానీ చేయలేకపోతున్నారు, అలాంటిదేమైనా ఉందా? There's so many things. So many things. I mean, I wanted mana medical college ko. I wanted fabulous Harvard Stanford collaboration. Adi inka cheyaledu. We started the country's first masters in hospital administration. I wanted that to be inka world class ka. Adi focus kaaledu. Vere panilo busy aipoinam. So many things, Andy. I want my children to study in Ivy League school. I think both the younger ones are, I mean, there maybe adi ayye avakasham undi. So there are many things, Andy. I think, but I won't say there's something which is deeply upsetting. Itla idaipoyi. We've done a lot. We can still do more. Nenu danni oka creative discontent and cheptanu. It is good to be discontent and not satisfied so that you continue to aspire for more. Ala oka thought. Okay. Yeah, alage ayina oka engineer ayundi, oka entrepreneur ayundi, ippudu rajkiyalloki chala active ga vastunnaru. Ee madhye TRS nunchi Congress lo kuda vacharu. Ila marinappudu gaani, maartanu ani annappudu gaani, leda ayina rajakiya activities gurinchi gaani meer em anukuntu untaru? It's a very difficult question, Andy, because basically, nenu honest ga cheppalante, I had a lot of good regard for KCR garu, KTR garu gaani, KTR garu tho manchi friendship unde. I still have a lot of respect for them, but and what they have done, I have a lot of respect. His situation as pertaining to Chevella and tanu unde situations lo adi unna problems ni ayana intellect gaani ayana principles gaani respect chesi danni support chesedi, that is my role. And clearly he is a very principled person, very honest and koncham far sighted person. Tana philosophies, a true democracy is a different format. True leaders are not bold and upfront. They take the under suggestions teeskoni, salaha teeskoni. I am not a leader, I am a people's representative. Tan annappudu miru MP gocharu, miru leader e kada ani andaru anukunnadu kada, but tanu vacharu, no, I am not a leader, I am a people's representative. Ivanni he has new and revolutionary thoughts. So, as a wife and as an Indian, both in the interest of the country, I can only say I wish there are more people like him. Okay. Ante repo ayina oka vela Chevella nunchi MP ga successful ga win ayin tarvata mee tarafu nunchi meer emi contribute cheddam anukuntunnaru work wise? So I think ante adugutara meer kuda randi natho paatu akada ee work cheddam. She is very busy with her own. Hospital business also is a social service. True. Half social service, half business. So I try not to. Only I request health camp to those are the requests I. Okay. So by and large, maybe first time we all got together because it was a new thing. Now his team is set. His people volunteer and pilste oka 100-200 people vastaru, so dantla ma role kuda chaana small role now. So I think last elections la mottham family was involved. Okay ante naaku even pichindi ante andi personally ippudunna politicians ni into compare cheste kanaka well educated, down to earth, prajalaki seva cheyalane drukpadam. అలాగే ఆయనకున్న ఫండ్లో ఒక్క రూపాయి కూడా ఆయనకు అవసరం లేదు కూడా ఫ్రమ్ ద బిగినింగ్. So, these qualities unna manishi ippudulla rajaki nayakaltho ela neggukostara anedi na baadha. So I think naaku okasari la baadha, I mean not baadha but I think worry unquotes kani, but I am actually very confident that he has a very good organizing capacity. His honesty and his knowledge దగ్గరుండే వాళ్ళు చాలా మంచిగా అర్థం చేసుకొని దాంట్లో ఒక జాబ్గా కాదు ఒక ప్యాషన్గా పనిచేస్తారు. తన దగ్గర ఉండేవాళ్ళు తను రామ్దేవ్ అన్న కానీ వేరే వాలంటీర్స్ కానీ ఒక రామ్లు అని నెట్వర్క్ ఒక 15,000 నెట్వర్క్ పీపుల్ వెన్ దే సీ హిమ్ అండ్ అండర్స్టాండ్ హిస్ ట్రూ స్పిరిట్. సో మీరు నాట్ ఓన్లీ దట్ డస్ హీ నాట్ టేక్ from MP lads avanni teeskoni from his pocket he puts his own money. That is his spirit and people deggar unde vallu artham cheskuntaru. So more and more people artham cheskoni ilanti vyakti maaku oka knowledgeable, scientific, innovative, honest and connected to public ilanti vyakti manaku Delhi lo to represent us కావాలి అని చాలామంది కోరుతారు అని నా నమ్మకం అండ్ తప్పకుండా గెలుస్తారు అనుకుంటున్నా నా నమ్మకం. సార్ అలాగే మాజీ మంత్రి మహేంద్ర గారికి మీకు ఏదైనా మాట పట్టింపు అని వచ్చిందా లేకపోతే మీ ఇద్దరి మధ్య క్లాష్ ఏంటి సార్? యాక్చువల్లీ వారి బ్యాక్గ్రౌండ్ కూడా లాట్ ఆఫ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది ప్రీవియస్ ఎలక్షన్స్లో ఇంటర్నెట్లు ఇవన్నీ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాట్ ఆఫ్ illegal land deals, కబ్జాస్. నేను అదర్ ఛానల్స్లో కూడా చూసాను యాక్చువల్లీ ఈ విషయాన్ని. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి వారి బ్యాక్గ్రౌండ్. కానీ రాజకీయాలలో జోక్గా చెప్పాలంటే ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పబ్లిక్. ఎగ్జాక్ట్లీ. పబ్లిక్లో కూడా దొంగలు ఉంటారు, పబ్లిక్ కూడా మంచి వాళ్ళు ఉంటారు, పబ్లిక్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు. అయితే పబ్లిక్ రిప్రజెంట్ చేయాలంటే అన్ని రకాల రిప్రజెంటేషన్స్ ఉండాలి. ఇట్స్ అ జోక్ కానీ బట్ అన్ని పార్టీలలో ఉంటారు ఇటువంటి వ్యక్తులు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. వారు యాక్చువల్లీ హీ వాజ్ ఇన్ టీడీపీ అండ్ నేను టీఆర్ఎస్లో ఉంటుంది అండ్ కొత్తగా పాలిటిక్స్ జాయిన్ అయినా బాగా క్యాంపెయిన్ చేస్తుండే మొదలుపెట్టిన తాండూర్లో. సో గ్రహించుండు హీ లూజ్ ఫ్రమ్ తాండూర్. సో లాస్ట్ మినిట్లో కేటీఆర్ తోటి ఏదో ఒప్పందం ఉంది. లాస్ట్ మినిట్లో 2014 జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్ హీ జాయింట్ హియర్ and despite that I helped him win only. Lekunte last time 2014 lo odipothunde. Correct. Kani appudu when he was in TDP he tried to grab my land. That's a private issue. Adi appatsandi it's 2013 nunchi it's going on but that's a private nothing. But eppudaithe nenu manchi project pettina 100 mandiki udyogalu vachi adi na private funds toti tarvata collector help toti ఎస్పీ హెల్ప్ తోటి వీళ్ళందరితోటి పోలీస్ ఆఫీసర్స్ హెల్ప్ తోటి నేను పెట్టి దాన్ని పెద్ద టూరిజం ప్రాజెక్ట్ చేసిన. దానికి చాలా మంచి పేరు వచ్చింది. గవర్నర్ గారు కూడా మిస్సెస్ గవర్నర్ కూడా ఆ తెడ్ల బోట్లలో పోయినరు అండ్ పక్క జిల్లాలో కూడా ఓ బస్ టూరిస్ట్ ఇది వస్తుండే. అది చాలా సక్సెస్ఫుల్ అయితే సహించలేక వారు గుండాలను పెట్టి కొట్టించిండ్రు. అప్పుడు ఐ టోల్డ్ ఇనఫ్, నా మీద పర్సనల్ అటాక్ ఐ కెన్ టేక్ కేర్. కోర్టులు ఉన్నాయి, పోలీసు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే మా ఎన్జిఓ పిల్లలను కొట్టించిండ్రో అది నేను సాధించలేకపోయినా. అప్పుడు అందరికీ కేటీఆర్ చెప్పిన, కవిత గారు చెప్పిన, సంతోష్ గారు చెప్పిన, హరీష్ గారు చెప్పిన, అప్పుడు ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేసేది. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ అక్కడనే సపోర్ట్ ఇస్తున్నా, గుండాలకే సపోర్ట్ ఇస్తున్నారు. అంటే జాబ్లు సృష్టించిన వాళ్ళకు, ఒక యువకులకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు, ఓ ప్రాజెక్ట్ను సక్సెస్ చేసిన దానికి అది పనిష్మెంట్గా నా వాళ్ళని కొట్టించిండ్రు. అప్పుడు దట్ వాజ్ ద అప్పుడు నిర్ణయం తీసుకున్నా ఇది నాకు సూటబుల్ కాదు. అయితే దట్ వాజ్ ద లాస్ట్ డ్రా. అంతవరకు అన్ని పార్టీలలో ఉంటారు సహించనగానే. ఎప్పుడైతే మా ఒళ్ళని కొట్టించిండ్రో, ఎప్పుడైతే మంచి చేస్తే దాన్ని నాశనం చేద్దాం అనుకున్నారో అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా పార్టీ ఇది నాకు సూటబుల్ కాదు. అండ్ వారు హీస్ లైక్ దాట్. వారు ఎప్పటి సందే అట్లా ఉండే. వెనకటి సంది క్రిమినల్ రికార్డు ఉన్నది, కబ్జా బ్రదర్స్ అని ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నది. ఈ కంటిన్యూస్ బట్ అట్లాంటి వాళ్ళు మస్తు పార్టీలలో ఉంటుండొచ్చు. కరెక్ట్. మేడం మీకు 2014కి బిఫోర్ ఉన్న సార్కి 2014 ఆఫ్టర్ ఉన్న సార్లో అనే తేడా మీకు ఏమైనా కనిపించిందా? So, core principles and values of a person, ilanti vaktila maararante. He stays the same. He stays the same. Maybe koncham loka jnanam periginda ala or mundu ఆశ్చర్యం అయిపోయేది ఇలా వ్యక్తులు ఎట్లా ఉంటారు ఎలా ఇలా చేస్తారు అని ఇప్పుడు చాలా మందిని చూసి హి హస్ అండర్స్టూడ్ బట్ ఆయన ఫైట్ చేసే ఇది కొంచెం కూడా తగ్గలేదు దట్ స్పిరిట్ హస్ నాట్ చేంజ్డ్ అండ్ ఐ థింక్ దట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హిమ్ ఆయన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి మీ వారసులు ఎవరైనా వస్తున్నారండి ఇప్పుడైతే పిల్లలకు ఇంట్రెస్ట్ లేదండి దే ఆర్ ఆల్ సెట్ ఇన్ దేర్ ఓన్ ట్రాక్ పెద్ద బాబు రేసర్ అండ్ ఇన్ బిజినెస్ చిన్న బాబు ఇస్ ఆల్ సెకండ్ సన్ ఇస్ ఆల్సో వెరీ కీన్ అబౌట్ బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ఎల్ఎన్టీలో పనిచేస్తున్నారు ఇప్పుడు ఎల్ఎన్టీలో ట్రైనింగ్ తీసుకొని పనిచేస్తున్నారు అండ్ మూడో బాబు ఏమో యూకేలో మెడిసిన్ చదువుతున్నారు సో ఐ థింక్ క్వైట్ కాన్ఫిడెంట్లీ ఐ కెన్ సే నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ బట్ family dwara always social service whether it's mana hospital side gaani ee side gaani social service prajalaku manchiga cheyalani aa bhavana eppudukuntundi but active ga nenu MLA aitha MP aitha evarki idi ledu okay okay prasthaniki aithe alanti alochana ledu రేపు చేంజెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది మనం ప్రస్తుతానికి ఎనీథింగ్ అబౌట్ లైఫ్ అలా చెప్తాం వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్ అండి వి విల్ నాట్ ఎంకరేజ్ దెమ్ టు గో టు పాలిటిక్స్ వాళ్ళు సొంతగా వస్తే కానీ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ ఎంకరేజింగ్ ఎనీవన్ ఇన్ పాలిటిక్స్ అండ్ వాళ్ళు సొంతగా రావాలి అని అనుకుంటున్నాను కానీ మీకు అనిపించట్లా ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ లాస్ట్ టైం వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళ పార్టీయే అత్యధిక మెజారిటీ తోటది ఏ విధంగా విన్ అయింది అనేది మనం పక్కన పెడితే ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా విన్ అయింది అనేది అలాంటి పార్టీలోంచి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తే మీకు ఉన్న సిచ్యువేషన్స్ని ఇక్కడే ఉంటున్నాను తెలంగాణలోనే అనే ఒక మనసులో ఎక్కడ ఒక మూల టెన్షన్ లేదు మీకు సో టెన్షన్ ఎప్పుడు ఉంటుందండి బికాజ్ ఐ మీన్ ఒక బిజినెస్ ఫ్యామిలీగా ఒక వాట్ ఈస్ సావి అని అంటారు అది చేసేది ఒక సైడ్ కానీ తన ముందు ఇది హౌ కెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ టాక్ అబౌట్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఆ సిచ్యువేషన్ వస్తుంది మనకు ట్రూ సో ఆయన ఒక ప్రిన్సిపల్డ్ వార్గా ఒక ఇలా న్యూ ఐడియాలజీగా ఇది చేస్తే వీ హ్యావ్ టు సపోర్ట్ దాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యూమానిటీ ఆఫ్ ఇండియా అనిపిస్తుంది ఎప్పుడు సో కమర్షియల్ ఇంట్రెస్ట్ని పక్కకు పెట్టి వాట్ ఈస్ క్లెవర్ అండ్ కరెక్ట్ టు డూ అవన్నీ పక్కకు పెట్టి ఒక మంచి వ్యక్తి ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ ఒక ఐడియాలజీగా సపోర్ట్ చేసే అవకాశం మనకు వస్తుంది అది చేయాలి సార్ ఇప్పుడు కూడా మీరు విలేజెస్ అవి వెళ్తున్నారట కదా ప్రజెంట్ సో అండ్ మీకేం అర్థమైంది ప్రజెంట్ సినారియో ఎలా ఉందని మీకు అర్థమైంది రూరల్ ఇండియాలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి అండ్ అదే దెన్ ఆర్థికంగా ఈ అగ్రికల్చర్ గిట్టుబాటు ధరలు ఇవన్నీ కాక సోషలీ ఆల్సో ఆ చిన్న ఉన్నప్పుడు మేము ఊర్లోకి పోతే హాలిడేస్కు మళ్ళా స్కూల్ అయితే ఏడుపు వచ్చేది మళ్ళీ స్కూల్కి పోవాలి మళ్ళీ సిటీకి పోవాలని ఇప్పుడు పిల్లలు ఊరుకుపోతే ఎప్పుడు వాపసు వస్తామని చూస్తారు ఆడ సంతోషం లేదు ఊళ్ళల్లో అండ్ అది చేయాలంటే ఎన్నో మార్పులు అవసరం అండ్ అది సాధ్యం ఇవన్నీ కూడా సాధ్యము ఇవన్నీ కూడా ఊర్లు అట్లా పాడుబడిపోయినాయంటే పాలసీస్ వల్ల ఒకప్పుడు ఊర్ల నుంచి నెట్ ఎక్స్పోర్ట్ అయ్యేది పట్టణాలు ఊర్ల మీద ఆధారపడి ఉండేది ఇప్పుడు ఊర్లు ప్రభుత్వం ఇచ్చే పైసల మీద ఆధారపడి ఉన్నది ఊర్లందరినీ ఊర్లు ఉన్న వాళ్ళందరినీ ఎన్నో పాలసీస్ అంటే ఒక ప్రభుత్వాన్ని 1960 నుంచి ఇప్పటి వరకు ఆ పాలసీస్ అన్నీ కూడా తప్పుదారి పట్టినాయి అంటే రాజకీయ నాయకులను కూడా బ్లేమ్ చేయని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో చేసిండ్రు ఓ మంచి ఉద్దేశంతో ఓ ఫుడ్ సెక్యూరిటీ పాలసీ వేస్తుండ్రు ఇంకో మంచి ఉద్దేశంతో ఎంఎస్పి కానీ ఇవన్నీ కలిసి ఒక కిచిడి ఆఫ్ పాలసీస్ గ్రామీణ ప్రాంతాన్ని ఇప్పుడు నాశనం చేసింది అయితే హోప్ ఉన్నది అండ్ అండ్ ఇప్పుడు పట్టణాలు పెరుగుతున్నాయి కానీ cooperative farming, the new pricing policies, production of non-agriculture income in the villages, even if it's a marple theots. And Manadegara, my Chevella Parliament constituency, cities unfortunately, under real estate, especially Chevella Prantana. So, we O side gramalu na guda, while main business agriculture kadi idi kadu, while main business real estate aipindi. Kani if you go to Vikarabad, Tandur, Pargi, akkada nizamaina gramalu kanavarthayi, akkada chana panchayabuddi aitadi. I think Chevella Farms you've done. Aithe vitni encourage chestanduku enno projects chesina, tomato pulping, frozen pizzas, tarvata kandimillu, inkoti Chevella Farms ani oka social entrepreneurship and start chesnanu. Okay. Adi Dandwara Gamina Prantalaku Udyogale Kadu, Wallaku, Walla Utpatiki, Wal Vektikatanga, Wallaku Vilva Equatedi. You put under Guda Gramina Prantana, even Sarpanch Sushna would have paid their respect here. Enkata Sarpanch and a Chana respect to the police officer Lu, MRO, you put Wallak respect Guda Windi. Or Sadarna Gramina Prajalaketa respect Windi. Walla respect Pergalani, Neno Prati Urla, Okamanchi Community Center and Youth Club Undalani, Neno 50 youth clubs and community centers sanction Cheshna. And Adi Vat Peru, Chevella Pragati Bhavan, Lekunda Pedamangalam Pragati Bhavan, Chilkur Pragati Bhavan and Petinano. Vat Dwara la no activities Kagaltha, that should be the heart of the activity of the villages. So Adi Pudu infrastructure Katut Kad Adi. Urla change market or center undale. Ada Mahilalaku, elders ku, youth sports ku, community activity. Penste Urlaku, Walla Urmida Gauravamu, Garvamu Perutadi. Ipudu Nenu Andaru Ekaruna ante Nenu E Gramam Ninchochinane, Shiguartaru, Nekanin Chochinatan and Hyderabadi Antaru. After Engam. అట్లా ఊర్లకు మంచి మళ్ళా రెస్పెక్ట్ రావాలని నేను కోరుతున్నాను. అది సాధ్యం. మీ కాన్స్టెన్సీలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటండి? నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఉన్నాయి. తాగునీరు అయితే అసలు వస్తలేవు. ప్రభుత్వాలు ప్రామిస్ చేసింది, మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రామిస్ చేసింది. ఆ ఉన్న ప్రాజెక్టుల నుంచి చేవల ప్రాంతం నుంచి అది పేరు డిజైన్ మార్చి 45 కోట్ల 90 వేల కోట్లు చేసింది. కానీ మా రంగారెడ్డి జిల్లాని అందులో నుంచి తీసేసినారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని మధ్యలో దాని పేరే మార్చిండ్రు. పాలమూరు ఎత్తిపోతలు రంగారెడ్డి పేరే తీసేసినారు. ఇక్కడ ఒక్క ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ కాలేదు. అట్లనే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ పాలమూరు రంగారెడ్డి అని మొదలుపెట్టిండ్రు పేరు. అంటే ఎందుకంటారు అలాగా? ఎందుకు మార్చారంటారు అలా? దానివల్ల ఉపయోగం ఏమిటి మార్చడం వల్ల? రంగారెడ్డి మీద వాళ్ళకు కోపం ఉందో లేకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు లేకుంటే నా మీద కోపం ఉన్నారు రంగారెడ్డి చేస్తున్నారు. అది ఎందుకో కానీ అసలు చీఫ్ మినిస్టర్ గారు కూడా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఆంధ్ర చీఫ్ మినిస్టర్లు మన మీద పట్టింపు లేదు, ఈ ప్రాంతం మీద పట్టింపు లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనేది. కానీ చంద్రబాబు నాయుడు గారైనా కూడా వైఎస్ఆర్ గారు అయినా కూడా వారు పరిగికి వచ్చిండ్రు, వికారాబాద్కి వచ్చిండ్రు, చేవెళ్ళకైతే ఎన్నోసార్లు వచ్చిండ్రు. కానీ తెలంగాణ చీఫ్ నాయుడు గారు కూడా వచ్చిండ్రు వికారాబాద్ తాండూరు ఇక్కడ. కానీ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయితే అప్పుడు ఓట్లు అడుగుతందుకు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడుగుతందుకు వచ్చిండు. అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తుండ్రు మా రంగారెడ్డి జిల్లా. సార్, మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ ఎన్నో పర్సనల్ సమస్యలు ఉంటాయి, లోకల్ సమస్యలు ఉంటాయి, సోషల్ సమస్యలు ఉంటాయి. దానివల్ల నిరాశ చెందకండి. ఎందుకంటే భారతదేశము ముందుకు పోతున్నది. అండ్ ఎన్నో సమస్యలు మన పెద్దలకుండే, మన తాతలకు తండ్రులకుండే ఆ సమస్యలు ఇప్పుడు తగ్గినాయి. తిండి లేక లక్షలాది మంది చనిపోయేది, ఇప్పుడు తిండి లేక ఎవరు చనిపోతలేరు. మనం ప్రోగ్రెస్ అయినాము, కానీ ముందుకు చాలా ప్రోగ్రెస్ అవుతాము. అండ్ వాటి కొరకు అందరి పాత్ర ఉన్నది. మనం అందరం కలిసి పనిచేస్తే నిజంగానే ఈ ప్రోగ్రెస్ పాత్ స్పీడ్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ వల్ల, ఎకానమీ వల్ల, గ్లోబలైజేషన్ వల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయి. అయితే కొన్ని ఉద్యోగాలు పోతాయి, కొన్ని ఉద్యోగ అవకాశాలు తక్కువైతాయి, వేరే ఉద్యోగ అవకాశాలు ఎక్కువైతాయి. మనము మార్పుకు రెడీగా ఉండాలి, మార్పుకు తయారుగా ఉండాలి. నేను చార్టెడ్ అకౌంటెంటే అయితే ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ కాకుంటే నా లైఫ్ ఖరాబ్ అవుతుంది, లేకుంటే నేను గవర్నమెంట్లో ఆర్టీసీలో డ్రైవర్ అవుతా, అది దొరకకుంటే నా లైఫ్ ఖరాబ్ అవుతుంది, లేకుంటే పోలీస్ కానిస్టేబుల్ అవుతా. అటువంటివి పెట్టుకోకండి. మీరు ఏ అవకాశాలు వస్తే ఆ అవకాశాలు తీసుకోండి. మీ ప్లాన్లో లేకున్నా కూడా అదో మార్గం అనుకోండి మీ ప్లాన్. అండ్ అట్లా ముందుకుపోతే నిజంగానే ప్రజలు, ప్రభుత్వం కలిసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని నిజంగానే బాగా డెవలప్ చేయవచ్చు. ఇక్కడ నిజంగానే చూస్తే నేను ఇంతకుముందు అన్నట్టు మనది హోప్లెస్ కంట్రీ కాదు, మనది హోప్లెస్ రాష్ట్రం కాదు, మనది హోప్లెస్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ కాదు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవి వస్తాయి, చేంజెస్ వస్తాయి, కొన్ని దబ్బున వస్తాయి, కొన్ని స్లో వస్తాయి. అండ్ చేవెళ్ళ ప్రాంతం, నా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఈడెన్నో అవకాశాలు ఉన్నాయి. ఇది దేశంలో అన్నిట్లా మోస్ట్ డైవర్స్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. మొత్తము అన్ని రాష్ట్రాలలో అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూస్తే ఇది అన్నిట్లా డైవర్స్ కాన్స్టిట్యున్సీ. నేను వేరే మిత్రులకు చెప్పిన, నార్త్ ఇండియా ఎంపీలకు చెప్పిన చాలా విస్తృతమవుతారు. ఇక్కడ అర్బన్ ఉన్నది, రూరల్ ఉన్నది, మోస్ట్ డెవలప్డ్ అంటే హైటెక్ సిటీ ఉన్నది, అటు తాండూరు దిక్కు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నది. ఈడ ఆర్థికంగా అన్నిట్లా ధనవంతులు ఆయన ప్రజలు ఇదే ప్రాంతంలో ఉంటారు, అన్నిట్లా పేద ప్రజలు ఇదే ప్రాంతంలో ఉంటారు. ఇక్కడ భాషలు అంటే ఆల్మోస్ట్ 2 లక్షల మంది కన్నడ భాష మాట్లాడతారు, 1.5 లక్షల మంది మరాఠీ మాట్లాడతారు, 2 లక్షల మంది మన బంజారా మిత్రులు రాజస్థానీ మాట్లాడతారు, ఇంకో 3-4 లక్షల మంది ఉర్దూ మాట్లాడతారు. ఇంకా హైటెక్ సిటీ ఉన్నందువల్ల బెంగాలీ, తమిళ్, పంజాబీ ప్రతి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి 20,000 మంది ఉంటారు. ప్లస్ ఆఫ్ కోర్స్ మన తెలుగు ఇక్కడ ప్రజలు ఉంటారు. అంటే దేశంలో ఇది మోస్ట్ డైవర్స్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. కానీ దీంతో అవకాశాలు కూడా వస్తుంది. ఇటు సైడ్ ఉదాహరణంగా అటు గ్రామీణ ప్రాంతంలో బోటింగ్ పెడితే ఆ బోటింగ్ కొరకు వచ్చేటోళ్ళు ఎవరు, ఈ ఐటీ క్రౌడ్ సిటీ నుంచి వస్తారు. అట్లనే ఇక్కడ ఉద్యోగాలు సృష్టిస్తున్నారు, వాళ్లకు సిటీలో అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి కొన్ని కంపెనీల రైతులకు ఎట్లా హెల్ప్ చేయాలని కొందరు క్లబ్స్ ఫామ్ చేసి హెల్ప్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు బయోగ్యాసే కానీ ఇవన్నీ కూడా గ్రామాలు ఆర్థికంగా ధనము వాళ్ళు సెల్ఫ్ జనరేట్ చేయాలి. ఈ అవకాశాలు ముందుకు ఎక్కువ వస్తున్నాయి. మనం డైరెక్షన్ ఇన్నేళ్ళు ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 90% ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండే, 10% మాత్రమే సిటీల్లో ఉండేది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో 65% అయింది అండ్ సిటీలలో 35%. ఇది ఇంకొన్ని రోజులు ఇట్లా మూవీ ముందుకు ఫ్యూచర్లో ఇది రివైజ్ అయ్యే అవకాశం ఉంది, ఎట్లయితే యూరోప్లో అయిందో అట్లా. అయితే ఇది అమెరికాలోనేమో ఓన్లీ 1 డైరెక్షన్ పోతూ ఉన్నది, కానీ యూరోప్లో అట్లయితే లేదు. మనము యూరోప్ మార్గం పడతాము, గ్రామీణ ప్రాంతాలు డెవలప్ అవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా ఎక్కువసేపు కూర్చోపెట్టాను ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అలాగే వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మీలాంటి చదువుకున్న వాళ్ళని ప్రజలందరూ గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.